క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరలా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నం ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఐఎమ్ టేకింగ్ ద సబ్జెక్ట్, నేను అదే అంశాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. పాత్రలు, ఏడు పాత్రల మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కూడా నేను దాన్ని ముందుకు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మనమందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం వాక్యము చదివేటప్పుడు గౌరవించాలి, లేచి నిలబడాలి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ఒకటో వచనం నుండి మనం చదువుకుందాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రశస్తమైన రాజానికి వందనాలు. ఈరోజున మరొకసారి నీ సన్నిధికి, నీ ప్రసన్నతకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము. మా జీవితంలో నువ్వు ఇచ్చిన ఈ సమయం కొరకై, ఈ తరుణం కొరకై నీకు వందనాలు దేవా. ఎంతోమంది ఈరోజు సజీవ లెక్కలో లేరు, భూమిని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మేము ఇంకను ఈ భూమి పైన ఇలా ఉన్నాము అంటే నిన్ను స్తుతించుటకే, నిన్ను మహిమపరచుటకే, నిన్ను ఆరాధించుటకే దేవా. అంతకంటే వేరే ఏమీ లేదని మాకు తెలుసు. సమస్తము నీ మహిమ కొరికే నువ్వు చేశావని నీ వాక్యము సెలవిస్తున్నది. సమస్తము ఆయన నిమిత్తమును, ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డానుంది. ఇదంతా నిన్ను బట్టే ప్రభువా, మేము కూడా ఉన్నది నిన్ను బట్టే. నిన్ను మహిమపరచడానికే, నిన్ను ఘనపరచడానికే దేవా. అందుకే ఈరోజు నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఓ ప్రభువా, ఇప్పుడు మేము చాలా ప్రశస్తమైన సమయంకి వస్తున్నాము. అదే నీ వాక్యమై ఉన్నది. నీ మాటలు మా తలలపై నుండో మా ప్రక్క నుండో పోకుండా అవి మా హృదయములలో మంచి నేలలో పడిన విత్తనముల వలె నీ మాటలు మా హృదయములో నాటబడునుగాక. ఖచ్చితంగా అవి మాలో ఫలింపబడునుగాక. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించబడే భాగ్యము దాయిచ్చాయి. నీ వాక్యం మాలో శరీరధారయ్యే భాగ్యము దాయిచ్చాయి. మరొకసారి మేము నీ వాక్యముగా మారే భాగ్యము దాయిచ్చాయి. ఎందుకంటే నువ్వు వాక్యముగా మారిన వధువు కోసం రాబోతున్నావు. నీ వాక్యముగా మారిన వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నావు. నువ్వు వాక్యమై ఉన్నావు గనుక మేము వాక్యమై ఉండవలను. అందుకే ఈరోజున మేము వాక్యముగా మారే భాగ్యము తాయిచ్చాయి. మరొకసారి నీ వాక్యం మాలో శరీరధార అవునుగాక, మాలో నీ వాక్యము రక్త మాంసములు అవునుగాక. ఆ విధంగా మేము అనుమతిస్తున్నాం దేవా. మా జీవితంలోనికి మేము దాన్ని అనుమతిస్తున్నాము. సంపూర్ణ అధికారమును మేము నీకు అప్పగిస్తున్నాము. మాపై సంపూర్ణ అధికారం నీకు మాత్రమే ఉన్నది. నీకు అప్పగించుకుంటున్నాం దేవా. నువ్వు సహాయం చేయి మాకు. నీ ఆత్మతో మమ్మల్ని నింపు. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయి. ఈ మధ్యాహ్నము నిజంగా మేము నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, ఈరోజు ఒక గొప్ప అనుభూతిని మేము పొందుదుము గాక. వాక్యము వెల్లడి అవుతుండగానే ఆ అనుభూతి మేము పొందుకునే భాగ్యము దయచేయి. ఆ పరిశుద్ధ ఆత్మ బాప్తిజమును మేము పొందుకునే భాగ్యము దయచేయి. ఇక్కడ నుండి వెళ్ళే లోపల మేము వాక్యముగా మారాలి దేవా. మా ఆలోచనలు మారిపోవాలి, మా తలంపులు మారిపోవాలి, మా విధానాలు మారిపోవాలి, మా మార్గాలు మారిపోవాలి. మేము ఇంకా నీ లక్ష్యాన్ని, గురిని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవా, సమయము సమీపిస్తున్నది, నీ రాకడ దగ్గర అవుతున్నది, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, నీ వధువు ప్రేమతో నిండిపోతున్నది. అందుకే ఆ ప్రేమతో నింపమని, దీవించమని, ఆస్వాదించమని
ఇదిగో ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకోదలుచుకోలేదు. ఐ వాంట్ టు టేక్ సమ్ ఫ్యూ థింగ్స్, కొన్ని విషయాలను మీ మధ్యలోనికి తీసుకురావాలని ప్రేరేపణ పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టాడు. ఈ పాత్రల మీద, ఈ 7 పాత్రల గురించి చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని మనం రాబోయే దినాలలో ఇంకా ఎక్కువగా మనం చూసుకోబోతున్నాం. ఐ బిలీవ్ ఇట్, గాడ్ విల్ బ్లెసస్. దేవుడు ఈ సబ్జెక్ట్ ద్వారా మనల్ని దీవిస్తాడని నమ్ముతున్నాను. ఎంతమంది నిజంగా దీవించబడుతున్నారు? వీఆర్ బ్లెస్డ్ బై ద వర్డ్. మనం వాక్యము ద్వారా దీవించబడుతున్నాం. వాక్యము కంటే ఎక్కువ దీవెన ఏదైనా ఉందా? సంఘానికి వాక్య ప్రత్యక్షత కంటే ఎక్కువ దీవెన ఏమైనా ఉన్నదా? ఏమని చెప్పాడు? తన సంఘాన్ని ఎక్కడ కడతానన్నాడు? పెద్ద పెద్ద బిల్డింగ్లలో కడతానన్నాడా? పెద్ద పెద్ద ఆస్తుల పైన కడతానన్నాడా? మరి దేనిపైన కడతానన్నాడు ఆయన? ప్రత్యక్షత లేక బయలుపాటైన బండ పైన కడతానన్నాడు. అంటే సంఘానికి అతి గొప్ప దీవెన ఏమై ఉన్నది ఇప్పుడు? అదే కదా, అబ్రహాము శరీరాన్ని మార్చింది. అబ్రహాము శరీరాన్ని మార్చింది ఏమైనా ఉందా? వేరే ఏమీ లేదండి, బయలుపాటు ఒకటే మార్చింది. 25 సంవత్సరాలు ఆ బయలుపాటును కలిగి ఉన్నాడు ఆయన. ద మెసేజ్ ఆఫ్ ది ఆవ, ఆయనకి ఇవ్వబడిన ఆ గడియ యొక్క వర్తమానం, అది ఆయనకు బయలుపరచబడింది. జ్ఞానము ద్వారా నేర్చుకోలేదు, దాన్ని ఆత్మ బయలుపాటు ద్వారా పొందుకున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, వాక్యమును జ్ఞానము ద్వారా నేర్చుకోవడం వేరు, ఆత్మ నీకు వ్యక్తిగతంగా బయలుపరచడం వేరు. ఆత్మ నీకు వ్యక్తిగతంగా బయలుపరిచినప్పుడు నువ్వు వాక్యానికి లోబడతావు. నువ్వు వాక్యము నీలోకి వచ్చడానికి అనుమతిస్తావు. వాక్యం నీలో శరీరధారమైనట్లు అనుమతిస్తావు. వాక్యం నీలో రక్తమాంసమైనట్లు అనుమతిస్తావు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నాలో పని చేయి తండ్రి అని నువ్వు అడగడం మొదలు పెడతావు నువ్వు దేవుని దగ్గర. అదే జ్ఞానం ద్వారా నేర్చుకుంటే ఉప్పొంగుతావు. జ్ఞానం ఎప్పుడు ఉప్పొంగుతుంది? నాకు 7 ముద్రలు తెలుసా? నాకు 7 సంఘకాలాలు తెలుసా? నాకు 7వ ముద్ర అంటే ఏంటో తెలుసా? నాకు 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 మెసేజ్ తెలుసా? వాక్యానికి లోబడేది నీకు తెలుసు, కరెక్టే. ఏది వాక్యం ఏది నీలో కనపడతలేదు, నీ జీవితంలో కనపడతలేదు, నీ మాటలలో కనపడతలేదు. వాక్యము నీలో కనపడాలి, నీ జీవితంలో కనపడాలి, నీ మాటలలో కనపడాలి, నీ చూపులలో కనపడాలా, నీ ప్రవర్తనలో కనపడాలా, నువ్వు వేసే ప్రతి అడుగులో కనపడాలా, నీ లక్ష్యంలో కనపడాలా, నీ కోరికలలో కనపడాలా. అది వాక్యము శరీరధారి అవ్వడం. మరి వాక్యం ఎవరిలో శరీరధారి అవుతుందంటే ఆత్మ చేత ప్రత్యక్షత పొందుకున్న వారికి. ద హోలీ గోస్ట్ రెవల్యూషన్, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ బయలుపాటు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ బయలుపాటును పొందుకుంటావో, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, అది నీలో భాగమైపోయింది. వర్డ్ బికమ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇప్పుడు వాక్యము భాగమైపోయింది. యు ఆర్ ద వర్డ్, నువ్వే ఆ వాక్యం. ఈ కాల వర్తమానం నీలో కనబడుతూ ఉంటుంది, నీ డ్రెస్సింగ్లో కనబడుతూ ఉంటుంది, నీ మాటలలో కనబడుతూ ఉంటుంది, నీ ఆలోచనలో కనబడుతూ ఉంటాయి, నీ కోరికలలో, నీ మార్గంలో, ప్రతి దాంట్లో కనబడుతూ ఉంటుంది. నువ్వు వాక్యానికి లోబడుతూ ఉంటావు. పాస్టర్ ఇలా తీసి ఇలా చెప్పాడు అనుకో, ఇదిగో ఇది బైబిల్ చెప్తున్నది, లోబడతావు. ఇదిగో ఇది ప్రవక్త చెప్పాడు, లోబడతావు. ఇదిగో ఇక్కడ దేవుడు వాక్యం ఇలా అంటున్నది, దీన్ని విడిచిపెట్టేసుకోవాలి, విడిచిపెట్టేస్తావు. ఇదిగో దేవుడు వాక్యం ఇలా అంటున్నది, దీన్ని కలిగి ఉండాలి, దానే కలిగి ఉంటావు. ఎంత నష్టమైన దానే కలిగి ఉంటావు, ఎంత బాధ అయినా దానే కలిగి ఉంటావు. ఎందుకు? నీలో వాక్యము శరీరధారైంది కనుక. ద వర్డ్ బికమ్ ఫ్లెష్. నీలో వాక్యము శరీరధారైనది కనుక, వాక్యము నీలో రక్తమాంసములైంది కనుక, అందుకే నువ్వు ఆ విధంగా మారడం మొదలు పెడతావిగా. మన కాల వర్తమానంతో పెద్ద సమస్య ఏంటంటే, చాలామంది జ్ఞానముతో నేర్చుకుంటున్నారు. మరి నేను చెప్పాను,
రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి అన్నాడు ప్రవక్త. ఒకటి మానవ జ్ఞానము, ఇంటలెక్చువల్ మానవ జ్ఞానం, తాత్వికమైన జ్ఞానము, తత్వజ్ఞానం అది. రెండవది దేవుని ఆత్మ చేత బయలుపరచబడిన జ్ఞానం అది. పెరగమ సంఘకాల వర్తమానం ఏంటిది? జ్ఞానం. థర్డ్ చర్చేజ్ మరి అది జ్ఞానమేనా? పెరగమ సంఘకాలం యొక్క వర్తమానం జ్ఞానమేనా? అవును, జ్ఞానమే. జ్ఞానము దేవుడు ఎందుకు అప్పుడు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? అది తాత్వజ్ఞానం కాదు, అది తత్వజ్ఞానం కాదు, అది అది మానవ జ్ఞానం కాదు, అది దేవుని ఆత్మ యొక్క బయలుపాటు అది. ఎందుకంటే పెరగమ సంఘకాలంలోనే ఫస్ట్ ఆర్గనైజేషన్, మొట్టమొదటి సంస్థాగత సంస్థ అయింది, సంస్థాగత సంఘం తయారైంది. అదే రోమన్ క్యాథలిక్ సంఘం. అన్నిటినీ ఏకం చేసి రోమన్ క్యాథలిక్ సంఘము ఒక సంస్థాగతంగా మారిపోయిందా లేదా? ఒక శాఖగా మారిపోయిందా లేదా? వినబడతలేదు నాకు. మారిందా లేదా? కానీ అక్కడ ఒక చిన్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు. దే హ్యావ్ ద రెవలేషన్ ఆఫ్ గాడ్. వాళ్ళకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది, వాళ్ళకు దేవుని యొక్క బయలుపాటు ఉన్నది, వాళ్ళకు దేవుని ఆత్మ ఏం బయలుపరిచిందంటే అందులో మీరు చేరవద్దు, ఆ యొక్క నైసియా సభలో మీరు చేరవద్దు. క్రీస్తుగా 320 సంవత్సరం జరిగిన ఆ నైసియా సభలో మీరు చేరవద్దు. మార్చిన్ అక్కడ వర్తమానికుడిగా ఉన్నాడు. మరి మార్చిన్ వర్తమానికుడిగా ఉండి బోధిస్తున్న సమయంలో కొంతమంది విశ్వాసులకు అర్థమైంది, అదే ఆత్మ ద్వారా ఇవ్వబడిన ప్రత్యక్షతతో కూడిన జ్ఞానమై ఉన్నది. వాళ్ళు రోమన్ క్యాథలిక్తో చేరలేదు, వాళ్ళు రోమన్ క్యాథలిక్తో ఏకం కాలేదు. ఎందుకంటే మన ప్రవక్త అన్నాడు, ప్రతి కాలములో దేవుడు తన వధువును కలిగి ఉన్నాడు. నైసియా సభ దగ్గర కూడా దేవుడు తన వధువును కలిగి ఉన్నాడు. అందుకే ఆ నైసియా సభ కాలంలో, ఆ పెరగమ సంఘ కాలంలో, ఆ జ్ఞానము అనే వర్తమానం వస్తున్న కాలంలో వాళ్ళేమనుకున్నారంటే, జ్ఞానం అంటే మనమందరం ఏకమవడం, ఉజ్జీవం ఇంకా ఎక్కువైపోతుందిగా, క్రైస్తవ సంఘాలని ఏకమైపోయి మనం ఒక వ్యక్తిని పోపుగా పెట్టుకుంటే, మనందరిపైన ఒక అధికారిని పెట్టుకుంటే, అతని నాయకత్వంలో నడుస్తుంటే, ఈ చెల్లా చెదరైన సంఘాలని ఏకమైతే ఆహా ఎంత పెద్ద ఉద్యమం ప్రపంచంలో వస్తుంది. అపొస్తల కార్యములో చూడండి, పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ రోజున ఇంచుమించు 120 మంది ప్రార్థిస్తున్న సమయంలో వాళ్ళలో కుమరించబడింది. అవునా? ఆ తర్వాత మనకు బైబిల్ అంటుంది 3000 మంది అదే రోజున బాప్తిజం పొందుకున్నారు. ఆ తర్వాత మనం చూస్తే యెరూషలేములో సంఘము హింస పొందుకోవడం వలన శిష్యులు తప్ప, అపోస్తలు తప్ప అందరూ యెరూషలేము విడిచి పారిపోయారు. బైబిల్లోనేనా? ఇస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ బైబిల్. బైబిల్లోనే నేను మాట్లాడేది. మీకు లేఖనాలు తెలుసా? ఆది అపొస్తల కాలంలో ఏం జరిగిందో తెలియకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఏలియా వచ్చింది మళ్ళీ ఆది అపొస్తల బోధ వైపు తిప్పడానికి. మరి ఆది అపొస్తలలో ఏం జరిగిందో తెలియదా మీకు? ఆది అపొస్తల కాలంలో ఏం జరిగింది? సంఘమునకు గొప్ప హింస కలిగినందున 11 మంది శిష్యులు తప్ప మిగతా వాళ్ళందరూ మిగతా శిష్యులందరూ చెల్లా చెదురైపోయారు. అవునా? దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడంటావు? బైబిల్ అక్కడ తర్వాత రాయబడి ఉంది, చెల్లా చెదిరిపోయిన వీళ్ళందరూ, ఈ శిష్యులందరూ, ఈ సంఘం అంతయు, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారో అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించారు. అంటే వాళ్ళు యెరూషలేములో ఐక్యతగా ఉన్నంతసేపు సువార్త జరగట్లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు సువార్త విస్తరించాలంటే ఏం కావాలి? ఇప్పుడు చెల్లా చెదరు కావాలి. ఇప్పుడు అందుకు దేవుడు అనుమతించింది ఏంటిది? హింస. సంఘానికి హింస. ఆ సమయంలో సౌలు పగిలేసింది, తన యొక్క మతము పైన విశేష ఆసక్తి గలవాడై. అవునా? ఈ మార్గంలో, క్రైస్తవ మార్గంలో నడుస్తున్న వాళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టాడా? ఆ సమయంలోనైనా స్టెఫనీ రాళ్లతో కొట్టి చంపుట్లో సౌలు ప్రధానమైన సాక్షిగా నిలబడ్డాడు. వాళ్ళందరినీ ప్రేరేపించాడు రాళ్లతో కొట్టి చంపమని. ఆ యవనస్తులందరినీ ప్రేరేపించాడు, యవనస్తుడైన స్టెఫనును రాళ్లతో కొట్టి చంపమని.
అవునా కాదా? ఆ సమయంలోనేనా? ఇదంతా చూడండి, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ఆమేన్. కానీ అపవాదం ఏం చేశాడో తెలుసా? క్రీస్తు శకం 325 సంవత్సరంలో ఇలా మనం చెల్లా చెదరైతే బాగుండదు, మనమందరం ఒకతాటిపైకి రావాలి, మనమందరం ఐక్యతకు రావాలి, మనందరికీ ఒక వ్యక్తిని మనం నియమించుకోవాలి, ఆ వ్యక్తి నాయకత్వము కింద. వింటున్నారా? క్లియర్గా అవుతుందా రికార్డింగ్? ఆ వ్యక్తి నాయకత్వము కింద. ఆమెనంటారా? ఆ వ్యక్తి నాయకత్వము క్రింద మనమందరం నడవాలని మొదలుపెట్టారు. అదే నికోలెత్ క్రియలు, అదే నికోలెత్ బోధ. దాన్ని దేవుడు ద్వేషించాడు. బ్రదర్ సిస్టర్ గుర్తుంచుకోండి, ఇప్పుడు కూడా అంతే. దేవుడు కావాలనే వధువుని చెదరగొడతాడు. ఎందుకు? నలుమూలలోనికి సువార్త వెళ్ళడానికి. అంతేగాని ఒక నాయకుని కిందికి రావాలని, అందరూ ఒక నాయకుని కింద పనిచేయాలని, ఒక మానవ నాయకత్వం కింద అందరూ నడవాలని, సేవకులందరూ ఒక మానవ నాయకత్వం కింద నడవాలని దేవుడు ఎన్నడూ అంగీకరించడు, దేవుడు ఎన్నడూ దానిని ఒప్పుకోడు. అవునంటారా? సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండాలి. పరిశుద్ధాత్మ నాయకుడిగా సంఘములో ఉండి నడిపించాలి. ఒక సంఘ కాపరి తాను ఏది చెయ్యాలనను నాయకత్వం పరిశుద్ధాత్మనై ఉండాలి. తను ఏం చెయ్యాలన్నా, సంఘములో ఏ పని చేయాలన్నా, తను కూటాలు పెట్టాలన్నా, ఎవరైనా స్పీకర్ని పిలవాలన్నా, ఏదైనా సంఘంలో ఇంకేదైనా కార్యం చేయాలన్నా, తను ఎవరిపైన ఆధారపడాలంటే పరిశుద్ధాత్మపైన ఆధారపడాలి. హీ హాస్ టు బి డిపెండ్ ఆన్ ద హోలీ గోస్ట్. ఎవరో బిషప్ పైన కాదు, ఎవరో పెద్ద సేవకుడి పైన కాదు, ఎవరో సీనియర్ సేవకుడి పైన కాదు, ఇంకెవరో పెద్దవాడైన వానిపైన కాదు, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ పైన ఆధారపడి నిజంగా సంఘ కాపరి ఆయనకు ఆత్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తే ఆ సంఘము దేవుని చిత్తములో ఉన్నది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న నాయకత్వం కలిగిన సంఘము అది ఎన్నడూ దేవుని చిత్తము నుండి తప్పిపోదు. అది ఎన్నడూ దేవుని చిత్తం నుండి తప్పిపోదు. ఎప్పుడు దేవుడి చిత్తంలోనే ఉంటుంది అది. ఎందుకు? పరిశుద్ధాత్మ నాయకత్వంలో వాళ్ళు నడిపించబడుతున్నారు కనుక. టుడే ఈ రోజున అతి లేకనే ఈరోజు దుస్థితిలో సంఘాలు ఉన్నాయి. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు జీవిస్తున్నాయి, పాస్టర్లు జీవిస్తున్నారు. ఎవరో ఒకరు ఒకదాన్ని ఫాలో అవుతే మిగతా వాళ్ళందరూ కూడా ఇక దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అదేంటో అర్థం కాదు నాకు. నేను కొంతమందిని చూశాను, ఎవరైనా ఒకరిని ఒకరిని పిలిచిందనుకో ఇక అందరూ అతన్ని పిలుస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరికీ ఇతను ఒక ఆస్థానకవైపోతాడు, ఆస్థానక బోధకుడిగా అతను పిలిచాడు కదా అని. ఐ డోంట్ నో వాయ్, నాకు తెలియదు. అదే పరిశుద్ధాత్మ వాళ్ళకు బయలుపరిచాడా, పరిశుద్ధాత్మ దాన్ని తెలియజేశాడంటే లేదు. ఫాలోయింగ్, ఒకళ్ళు ఫాలో అయితే, ఒకళ్ళు వెంబడిస్తే మిగతా వాళ్ళందరూ లైన్ కడతారు. వాట్ ఇస్ నాన్ సెన్స్! ఎంత బుద్ధిహీనత! సంఘం అనేది స్వతంత్రత కలిగినది. సంఘ కాపరి, దాన్ని నడిపించే సంఘ కాపరి స్వాతంత్రం కలిగిన వాడు. దేవుని ఆత్మ స్వాతంత్రాన్ని ఇస్తుంది. దత్తపుత్ర ఆత్మనిచ్చాడే కానీ పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, దాస్యపు ఆత్మను మనకి ఇవ్వలేదని పౌలు గారు రాస్తున్నాడు. మనం పొందుకున్న ఆత్మ దత్తపుత్ర ఆత్మ. సో హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు తాను స్వతంత్రుడై ఉంటాడు. ఎవరికి బానిసై ఉండడు, ఎవరికి లోబడి ఉండడు. అవునంటారా? ఎవరి కోసమో ఆలోచించాడు, ఎవరి కోసమో తలంచాడు. తాను తలంచేదంతా దేవుడి కోసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున జ్ఞానము, ఆ పెరగమ సంఘ కాలంలో జ్ఞానం అనేది వాళ్ళు పొందుకున్నారు. ఆ సంఘకాల వర్తమానం అది ఏ జ్ఞానం అంటే ఆత్మ ద్వారా బయలుపరచబడిన వాక్య జ్ఞానం. అది ఆత్మ ద్వారా, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన జ్ఞానము గనుకనే, ఆ జ్ఞానముతో వాళ్ళు ఉన్నారు గనుకనే. వింటున్నారా అందరూ? ఆ జ్ఞానముతో వాళ్ళు నింపబడి ఉన్నారు గనుకనే వాళ్ళప్పుడున్న ప్రపంచ సంఘ సమాఖ్యతో ఏకము కాలేదు. నైసియా సభ అదే కదా ఫస్ట్, మొట్టమొదటి ఓల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్,
ప్రపంచ సంఘముల సమాఖ్య చరిత్రలో మొదటిగా ఎక్కడ జరిగిందంటే క్రీస్తు శకం 320 నైసియా సభ దగ్గర జరిగింది. దానిలో వారు చేరలేదు, వాళ్ళు దానిలో వాళ్ళు ఎన్నడూ కలవలేదు. ఎందుకు? కారణం ఏమిటి అంటే హోలీ గోస్ పరిశుద్ధాత్మ వారిని అందులోనికి వెళ్ళనీయకుండా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏంటా జ్ఞానం? ఉప్పొంగే జ్ఞానం కాదు, నాకు అన్నీ తెలుసనే జ్ఞానం కాదు. వింటున్నారా? నాకు అన్నీ తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు ఏడు ముద్రలు తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసనే జ్ఞానం కాదు. అది అదే జ్ఞానం అంటే ఆత్మ ద్వారా బయలుపరచబడిన జ్ఞానము. అది ఏం చేస్తుందంటే వాళ్ళను వాక్యమునకు విరోధముగా ఉన్న ఆ సమావేశంలో కలవకుండా కాపాడింది, వాక్యానికి విరోధమైన దానిలోకి వెళ్ళకుండా కాపాడింది. ఈరోజు కూడా కొంతమందికి ఏడు ముద్రలు తెలుసు, నేను తెలవదంటలేను. కొంతమందికి ఏడు సంకలాలు, ఏడు ముద్రలు, అవి ఇవి అన్నీ తెలుసు. అది కేవలము భౌతికమైన జ్ఞానముతో మాత్రమే వాళ్ళు ఎరిగి ఉన్నారు. భౌతికమైన జ్ఞానం మాత్రమే. అదే వాళ్ళు లోబడే దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యానికి లోబడే విషయానికి వచ్చినప్పుడు లోబడమా, ఏం మాట్లాడుతానో పాస్టర్, లోబడమా, నాకెంత తెలుసో తెలుసా, ఏడు ముద్రలు ఎన్నిసార్లు చదివినో తెలుసా, నువ్వు కూడా చదవలే అంత. జ్ఞానము, భౌతికమైన జ్ఞానము ఉప్పొంగుతుంది, దైవికమైన జ్ఞానము తగ్గింపునిస్తుంది. దైవికమైన జ్ఞానం ఎప్పుడు కూడా మనిషికి ఏం చేస్తుంది? తగ్గింపిస్తుంది, దీనత్వాన్ని ఇస్తుంది. హల్లెలూయా. పరిపక్వత, ప్రవక్త ఎప్పుడు చెప్తుంటాడు ఆ గోధుమను గురించి మాట్లాడుతూ, గోధుమ లేనప్పుడు అది కేవలం పైన పొట్టు మాత్రమే ఉండి లోపట ఇంకా గింజ ఏర్పడినప్పుడు దాని తల ఎలా ఉంటుందట? నిటారుగా నిలబడి ఉంటుందట, నిటారుగా నిలబడి, అవునా? కానీ దానిలో గోధుమ గింజ ఏర్పడ్డాక దాని రంగంతయు బంగారు రంగులోకి మారాక, ఆమేన్, హల్లెలూయా. బంగారు రంగు దేన్ని సూచిస్తూ ఉన్నది? దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు అది దైవత్వమును కలిగి ఉన్నది అన్నమాట. అప్పుడు అది ఏమవుతుందట? అది వంగిపోతుంది. అది చూపిరా బాబు అటు కూడా, వంగిపోతుంది. అమ్మనంటారా? అర్థమైన ఉందా? ఆమె చెప్పండి, అది వంగిపోతుందా లేదా? అది వంగుతున్నది, బంగారు రంగులో మారిందంటే లోపట గింజ పరిపక్వత చెందింది. ప్రవక్త అంటాడు కదా, ఖాళీ ట్రక్ బాగా ఎత్తు వంపులు కలిగిన రోడ్డు పైన ప్రయాణం చేస్తుంటే అది శబ్దం కలిగిస్తూ ఉంటుంది. కానీ అదే ట్రక్కులో మంచి సరుకులతో నిండి, మంచి సరుకులతో దాన్ని నింపి మళ్ళీ దాన్ని అదే రోడ్డు పైన తీసుకొస్తూ ఉంటే ఏ శబ్దము కనబడదు, ఏ శబ్దము నీకు వినబడదు. అలాగునే నీలో నిజంగా దైవత్వం ఉంటే, ఆత్మ ద్వారా వచ్చే బయలుపాటు, వాక్య జ్ఞానపు బయలుపాటు ఉంటే అది నీలో తగ్గింపును, దీనత్వమును, లోబడేతనమును ఇస్తుంది. అది వాక్యానికి లోబడేతనమును ఇస్తుంది. అది అమనండారా? మరి ఈరోజు నేను చాలామందిని చూశానండి నా జీవితంలో. కొందరు ఏమంటారంటే, పాస్టర్ మార్క్ గారు చెప్పేదంతా జ్ఞానం అండి, వాళ్ళు జ్ఞానంతో బోధిస్తున్నారు, పాస్టర్ రాశిస్లాల్ గారు జ్ఞానంతో బోధిస్తున్నాడు. ఏ జ్ఞానం? వాట్? ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? వీళ్ళు జ్ఞానం అంటారు కానీ వీళ్ళకి రెండు రకాల జ్ఞానం ఉన్న సంగతి కూడా తెలియదు. మేము వాక్యానికి లోబడుతున్నాం అంటే మాలో ఉన్నది దైవిక జ్ఞానం. వాక్యానికి లోబడనిది దైవిక జ్ఞానం కాదు, అది మానవ జ్ఞానం. అది వాక్యము శరీరదారి కాకుండా ఉండేది మానవ జ్ఞానం, లోక జ్ఞానం. లేకపోతే దాని ఏమంటారంటే బైబిల్లో వాళ్ళకి తెలుసు వాక్యం, కానీ అది ఆత్మ ద్వారా బయలుపరిచినది కాదు. అది అది వాళ్ళకు, అది వాళ్ళకి ఎలా వచ్చిందంటే కేవలము వాళ్ళు ఈ మనుషుని యొక్క జ్ఞానం పైన ఆధారపడి నేర్చుకునేవన్నీ. అందుకే వాళ్ళు వాక్యానికి లోబడరు. వాళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వ్యక్తికి ఆ తాత్వికమైన లేకపోతే ఆ మనుషుని జ్ఞానము ఉన్నదా లేక దైవిక జ్ఞానము ఉన్నదా అని ఎలా గుర్తించగలవంటే, వెరీ సింపుల్, అతను వాక్యానికి లోబడుతున్నాడు లేదా చూడు. చాలా సామాన్యతమైన విషయం అది.
వాక్యానికి లోబడుతున్నారా లేదా? వాక్యానికి లోబడితే దేవుడి జ్ఞానం, వాక్యానికి లోబడకుండా ఉంటే దట్స్ రైట్, అది మనిషి జ్ఞానం. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా వాక్యమును విందాం. ఇక్కడ నేను ఎత్తుకున్న అంశం ముఖ్యంగా ఏడు పాత్రల గురించి నేను ప్రారంభించాను. ఈ ఏడు పాత్రలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి దేవుని ఉగ్రత పాత్రలను మనం స్పష్టంగా చూసాం. మరి ఇది ఆరవ ముద్రలో ప్రవక్త చెప్పాడు, దీని మీద సిక్స్త్ సీల్లో ఈ సెవెన్ వాయిల్స్ గురించి మాట్లాడాడు, ఏడు పాత్రల గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఇది ఆరవ ముద్రలోనే కుమ్మరించబడేదని పోయిన వారం మనం చూసాం కదా. సిక్స్త్ సీల్ ఆరవ ముద్రలోనే ఇవన్నీ కుమ్మరించబడతాయి, అవునా? ఓకే, మరి మీరు గమనిస్తే ఇప్పుడు ఆరవ ముద్రలోనే ఇవన్నీ కుమ్మరించబడతాయి. మరి ఆరవ ముద్రలో ఏదైతే ఉంటుందో, ఆ ఏడు పాత్రలు ఏదైతే ఉంటాయో, ఆ ఏడు పాత్రలను కలుగున్న ఆ ఏడుగురు దూతలు ఎవరో కాదు, కానీ వాళ్ళే ఏడు సంఘ కాలాలలో ఉన్న వర్తమానికులై ఉన్నారు. ఎవరో కాదు, ఏడు సంఘ కాలాలలో ఉన్న వర్తమానికులు అంటే పౌలు, ఐరోనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రానామ్. మీరు గమనించండి, దేవుని యొక్క కోపముతో నిండి ఉన్న ఏడు పాత్రలు ఇవి. ఇవి చివరి దేవుని యొక్క ఇవి చివరి ఏడు తెగుళ్ళని బైబిల్ చెప్తున్నది. దేవుని యొక్క చివరి ఏడు తెగులు, కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమవుతుందని 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది. దేవుడు ఎందుకు ఈ తెగులను కుమ్మరిస్తున్నాడు? వాయ్, వాట్స్ ద రీజన్, కారణం ఏంటిది? ప్రవక్త బ్రెన్నం గారు అన్నారు, దేవుని యొక్క వాక్యమును దేవుడు ఏ కాలంలో అయినను ప్రకటించినప్పుడు ఆ కాలం యొక్క వాక్యమును అంగీకరించిన వాళ్ళందరూ రక్షించబడతారు, ఆ కాలం యొక్క వాక్యమును తృణీకరించిన వాళ్ళందరికీ దేవుడు శిక్షను విధిస్తాడు. అమ్మనంటారా? అంటే ఈ ఏడు తెగులతో నిండున్న ఈ ఏడు పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఆ ఏడు తెగులతో ఉన్న ఏడు పాత్రలు అవి విశ్వాసి కాదవి. ఇట్స్ నాట్ ఫర్ బిలీవర్స్, అది విశ్వాసుల కాదవి. మరి అది ఎవరికి? అవిశ్వాసులకు, అవిశ్వాసులకు, వేషధారులకు, వారికి ఈ పాత్రలు కుమ్మరించబడతాయి. ఈ పాత్రలు భూమిపైన కుమ్మరించబడుతున్నప్పుడు అప్పుడు భూమిపైన విశ్వాసులు ఉండరు. హలో, అప్పుడు భూమిపైన విశ్వాసులు ఉండరు. అది చాలా ఆనందంగా ఉంది ఆ మాట, ఎందుకంటే మనం విశ్వాసులం. మనం ఉండం ఇక్కడ, వి విల్ నాట్ బీ హియర్. దేవుని యొక్క ఉగ్రతలు కుమ్మరిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రత పాత్రలను ఆయన కుమ్మరిస్తున్నప్పుడు భూమిపైన వధువు ఉండదు, భూమిపైన విశ్వాసులు ఉండరు. అది దేవుడు చాలాసార్లు మనకు బైబిల్లో నీడలలో ఛాయలలో చూపించుకుంటూ వచ్చాడు. ఉదాహరణ నోవహు దినాలు తీసుకుంటే, నోవహు దినాలలో దేవుడు ఓడలో ఆల్రెడీ ఆయన వధువుని, నోవహు కుటుంబం వధువుకి సాదృశ్యం, విశ్వాసులై ఉన్నారు వాళ్ళు, ఆయన విశ్వాసులు, ఆయన వధువు ఆల్రెడీ నోవహు దినాలలో ఓడలో భద్రంగా ఉన్నారు, అవునా కాదా? ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు చూపించు, ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు, ఆ ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు, హల్లెలూయా, మీరు గమనిస్తే అప్పటికే విశ్వాసి భద్రత కలిగిన స్థలంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సేఫ్ ప్లేస్, దేవుడు వాళ్ళకి ఏర్పరిచిన భద్రతలో ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మరి అప్పటి కాలంలో దేవుడు ఏర్పరిచిన భద్రత ఏంటంటే ఓడ. ఓడనేనా కాల వర్తమానం? ఓడనేనా కాల వర్తమానం? మరి ఆ కాల వర్తమానము, ఆ ఓడలో వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు భద్రతలో ఉన్నారు. వారికి మరణము రాదు, వారికి ఏ అపాయము రాదు, వారికి ఎలాంటిది ఏది రాదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు లోబడి, ఆ కాల వర్తమానానికి వారు లోబడి,
దేవుని మాట వారికి బయలుపరచబడింది. దేవుని ఆత్మ ద్వారా ఆ కాలపు వర్తమానం వాళ్ళకు బయలుపరచబడింది. అందుకు వారు లోబడ్డారు దానికి. ఏమాన్ చూడడానికి చాలా వింతగా ఉన్నను, వాళ్ళు దానికి లోబడ్డారు. ప్రవక్త బ్రహ్మం గారు అంటారు, ఓడను గురించి నోవావు ప్రకటిస్తున్నప్పుడు నోవావును ప్రతి వాళ్ళు హేళన చేసేవాళ్ళు. ఎవరైనా నవ్వుకోవాలని అనిపించినప్పుడు, ఎవరికైనా నవ్వాలని అనిపించినప్పుడు, నోవా ఓడ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఓడను చూస్తూ నవ్వేవాళ్ళట. ఎందుకంటే వాళ్ళకి అదొక లాఫింగ్ క్లబ్గా మారిపోయిందట, నవ్వుల క్లబ్గా నోవా ఓడ అనేది. అంత ఎగతాళి, అంత ఎగతాళి. మరి పేదలు రాసిన బతుకులు చెప్పలేదా? ముందు ఎవరు వస్తారట? అపహాసకులు. ఎగతాళి చేసేవారు వస్తారా రాదా? అపహాసకులు ముందు వస్తారనుందా లేదా? పేతురాసిన పత్రికలో నవ దినాలు కూడా ఏం జరిగింది? అపహాసం చేశారు. వాళ్ళంతా అపహాసం చేశారు. అదొక లాఫింగ్ క్లబ్గా మారిపోయింది ఓడ అనేది. అదొక దానేమంటారంటే అదొక నవ్వుల క్లబ్గా మారిపోయింది. ఎవరికైనా నవ్వాలని అనిపించినప్పుడు, ఓడ దగ్గరకు వచ్చి దాన్ని చూసి నవ్వేవాళ్ళట. ఎందుకంటే ఆ వర్తమానము నమ్మశక్యము కాని వర్తమానం. ఇట్స్ ఎ పారడాక్స్ మెసేజ్. అది నమ్మశక్యము కాని వర్తమానమై ఉన్నది. ఎవరు కూడా నమ్మలేని వర్తమానమై ఉన్నది. అర్థమైందా అందరికి? ఎందుకు వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారంటే, పైనుండి వర్షం పడుతుందంటే, అప్పటి కాలంలో ఎప్పుడు ఆ మొదటి 2000 సంవత్సరాలలో ఆదాము మొదలుకొని నోవా ప్రవచనం నెరవేరుపు జరుగు వరకు ఎప్పుడు కూడా పైనుండి వర్షం రాలేదు. అందుకే పౌలు గారు హెబ్రీ 11లో ఏమంటారంటే, నోవావు గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాస వీరులలో నోవావు గురించి ఎత్తినప్పుడు, అది వరకు చూడని సంగతులను గూర్చి నోవావు హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. ఏంటిది అది వరకు చూడని సంగతి? పైనుండి వర్షం పడడం అనేది అది వరకు చూడని సంగతి. అది అందుకే అందరూ అది చూసి అపహసించారు, అందరూ ఎగతాళి చేశారు. అవునా కాదా? అందరూ హాస్యమాడారు. ఆయనను నోవావు, నోవావు యొక్క కుటుంబము దాన్ని పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? హోలీ గోస్ట్ రివలేషన్, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. మరి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేక పరిశుద్ధాత్మ బయలుపాటు ఏం చేస్తుందంటే, లోకానికి అది వెర్రితనముగా ఉన్నను, లోకమునకు సైన్స్కి ఇతరమైన వాటికి అన్నిటికీ అది వెర్రితనముగా కనబడుతున్నను, వారు ఆ వాక్యానికి లోబడి జీవిస్తారు. అర్థమైందా? లోకానికి మరియు సైన్స్కి ప్రతి దానికి అది వెర్రితనంగా, ఆ వర్తమానం వెర్రితనంగా ఉండినను, వాళ్ళకు ఆత్మ ద్వారా బయలుపరచబడింది కనుక వాళ్ళు దానికి లోబడతారు. అబ్రాహాము వర్తమానం వెర్రితనంగా లేదు. 90 ఏళ్ళ ముసలిదైన శారా, 100 సంవత్సరాల ముసలివాడైన అబ్రాహాము, కుమారుడు కంటారంటే అది నిజంగా ఒక నమ్మలేని నిజం కాదా? అదొక నమ్మలేని నిజం. అది పారడాక్స్. అది వెర్రితనం లోకానికి, వెర్రితనం. అది జనులు దాన్ని నమ్మలేరు. కానీ ఆ పారడాక్స్, ఆ నమ్మలేని నిజం అబ్రాహాముకి జరిగిందా లేదా? జరిగింది. ఒంటరి వాడిగా బయలుదేరాడు మోషే, వంకరి కర్రను చేతిలో పట్టుకొని. ఎక్కడికి బయలుదేరుతున్నావు మోషే అంటే, ఐగుప్తు వైపు చేయి చూపిస్తూ ఆ దేశాన్ని స్వతంత్రించడానికి వెళ్తున్నానన్నాడు. ఆ దేశమును నేను స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు, తన చేయి చూపిస్తూ. వింటున్నారా? ఒంటరి వాడు, ఒక్కడు, 80 ఏళ్ళ ముసలివాడు, చేతిలో వంకర కర్ర పట్టుకొని, గాడిద పైన భార్యను కొడుకును కూర్చోబెట్టుకొని. ఇంకేమైనా ఉందా అంటే ఏమి లేదుగా. హల్లెలూయా. వన్ మ్యాన్ ఆర్మీ, ఒక్క మనుషుడే అక్కడ సైన్యముగా బయలుదేరి, ఎవరైనా దారిలో ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగితే ఆ ఐగుప్తు వైపు చేయి చూపిస్తూ దాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నానన్నాడు. నిజంగా అది వినడానికి వింతగా లేదా? నిజంగా అది నమ్మలేని నిజమా కాదా? అవును, అది నమ్మలేని నిజంగా కనబడతా ఉన్నది. ఒక్కడు,
అప్పుడున్న ప్రపంచంలోనే బెస్ట్ ఆర్మీ, ప్రపంచంలోనే ఉత్తమమైన సైన్యము కలిగిన దేశం. సైనికులు, ఉత్తమమైన సైన్యము, అనేకమైన ఎక్విప్మెంట్స్, ఆయుధీకరణ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధీకరణ అప్పుడు ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర లేదు. అలాంటి ఆధునిక ఆయుధీకరణ వాళ్ళ దగ్గర ఉంది, ఐగుప్తుల దగ్గర ఉంది. వింటున్నారా? ఆ సంగతి మోసేదిలోదంటావా? ఒకప్పుడు దాని కమాండర్ ఈయననే. ఐగుప్తు యొక్క సైన్యానికి కమాండర్గా, అధిపతిగా, సైనాధిపతిగా ఉన్నది ఈయననే. ఎన్నో దేశాలను ఈయనే ఓడించి బానిసలుగా తీసుకొచ్చిన వాడు కూడా ఉన్నాడు. అవనంటారా? ఆయనను ఎలా వెళ్ళగలుగుతున్నాడు ఇప్పుడు? ఆత్మ ప్రత్యక్షత, అగ్ని స్తంభము కలుసుకొనుట. ఆ పొదలో అగ్ని స్తంభం ఎప్పుడైతే మోషేని కలుసుకున్నదో, మోషేకి ఇప్పుడు ప్రత్యక్షత వచ్చేసింది. మోషేకి ఇప్పుడు బయలుపాటు వచ్చేసింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మోషే ఏం చేయడం మొదలు పెట్టాడు? ఇక అడిగేయడం మొదలు పెట్టాడు. ఒక్కొక్క అడుగు ఐగుప్తుకు దగ్గరవుతున్న కొలది ఆయనలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంది, ఆయన ప్రత్యక్షత పెరుగుతూ ఉన్నది, ఆయనలో బయలుపాటు పెరుగుతూ ఉన్నది. మరి ఆ ఫరో యొద్దకు వెళ్ళి వంకరి కర్రతో నిలబడినప్పుడు ఏ దేశము నుండి నువ్వు వచ్చావు అని అడిగారు. గుర్తుపట్టలేదు ఆయనను. 80 ఏళ్ళు, వెళ్ళిపోయేటప్పుడు 40 సంవత్సరాల వయసు ఉన్నవాడు. కానీ ఇప్పుడు గడ్డం పెంచుకొని, తల వెంట్రుకలు పెంచుకొని, ముసలివాడైపోయి, చేతిలో ఒక కర్రను పట్టుకొని, గాడిద పైన ఒక స్త్రీని కూర్చోబెట్టుకొని, ఒక కుమారుని కూర్చోబెట్టుకొని, వింటున్నారా, సిపోరాను గెరిశమును కూర్చోబెట్టుకొని వచ్చినప్పుడు ఏ దేశము నుండి నువ్వు వచ్చావు అంటే పరలోక దేశము నుండి. ఫరో నాడు ఏంటి, పరలోకపు దేశము నుండి వచ్చా. ఏం చెప్పాడు మీ పరలోకపు దేశపు రాజు? నా ప్రజలను విడిచిపెట్టమని, నా 20 లక్షల మంది ప్రజలను నువ్వు విడిచిపెట్టమని, ఆ బానిసలందరినీ విడిచిపెట్టమని నా దేవుడు నాకు చెప్పాడు. అప్పుడు గుర్తుపెట్టారు ఇతను మోషే అని. ఓ మోషే, ఈ అవతారం ఎప్పుడెత్తినావు? ఐగుప్తు సైన్యానికి అధిపతిగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు? ఈ అవతారం ఎత్తొచ్చి ఇదేంది ఇప్పుడు నాకు చెప్తున్నావు? అది కూడా ఒక్కడివే వచ్చి సైన్యం అంతైన చేతిలో ఉన్నప్పుడే తిరుగుబాటు, సైన్య తిరుగుబాటు చేసి తన ప్రజలను విడిపించుకోవచ్చు. నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు సైన్యం అంతా ఎవరి చేతిలో ఉండే? మోషే సైన్య తిరుగుబాటు చేస్తే ఏమైనా చేయగలరా? ఎవరన్నా ఏం చేయలేరు ఆ దేశం. అంతేకాదు, ఒకవేళ నా ఫరో కుమార్తెకు కుమారుడు నువ్వు ఒప్పుకున్నా, ఈయనకు పట్టాభిషేకం జరిగేది, ఈయనకు వెంటనే ఆ సింహాసనం పైన కూర్చోబెట్టేవాళ్ళు, అప్పుడు కూడా ఈయన శాసనం ఇచ్చాడనుకో విడుదల అని, చేసేది ఏం లేదు. కానీ దేవుడు అలా చేయదలుచుకోలేదు. దేవుడు ఎప్పుడు మనుష్యుని తలాంతల పైన ఆధారపడాడు. దేవుడు ఎప్పుడు మనుష్యుని యొక్క శక్తి సామర్థ్యాల పైన, మనుష్యుని యొక్క తలాంతల పైన, మనుష్యుని యొక్క డబ్బు పైన, పలుకుబడి పైన దేవుడు ఆధారపడాడు. కానీ దేవుడు మనుషునే వాడుకుంటాడు. మీకు ఈరోజు ఈ తేడా తెలవాలా? రెడీగా ఉన్నారా నేను చెప్పేదానికి? ఈరోజు మీకు ఈ వ్యత్యాసం తెలవాలి. దేవుడు మనుషుని ద్వారానే పనిచేస్తాడు. దేవుడు మనుషునే వాడుకుంటాడు, కానీ అతని శక్తి సామర్థ్యాలను వాడుకోడు, అతని తలాంతలను వాడుకోడు, అతను పలుకుబడిని వాడుకోడు, అతను కుయుక్తిని వాడుకోడు. మరి ఎలా వాడుకుంటాడు దేవుడు? అతను ఖాళీ పాత్రగా మారితే. When he become an empty vessel, అతను ఖాళీ పాత్రగా మారిపోతే, అతని జ్ఞానమంతా అతను విడిచిపెట్టేసి, అతని శక్తి సమర్థలను అతను విడిచిపెట్టేసి, అతను బలహీనుడిగా మారిపోతే, దేవుడు తనను తాను ఆ వ్యక్తిలోనికి కుమ్మరించుకొని, దేవుడు తనను తాను ఆ వ్యక్తిలోనికి కుమ్మరించుకొని, ఇక దేవుడే ఆ వ్యక్తిలో ఉండి పనిచేయడం మొదలు పెడతాడు. అతని చేతులు వాడుకుంటాడు, అతని కాళ్ళను వాడుకుంటాడు, అతని చూపును వాడుకుంటాడు, అతని వినికిని వాడుకుంటాడు, అతని నోరును వాడుకుంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు దేవుడికి ఏం కావాలంటే నువ్వు కావాలి. నీ శక్తి సామర్థ్యాలు కాదు, నీ పలుకుబడి కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు,
లేకపోతే నీ చదువు కాదు, నీ జ్ఞానము కాదు, లేకపోతే నీకున్న ఏది కాదు అని కావాల్సింది. హీ డోంట్ యూజ్ ఆల్ దోస్ నాన్ సెన్స్. ఆ బుద్ధి అయినా తండైనా వాడుకోడు, దాన్ని వాడుకునేది ఎప్పుడు అపవాది. అలాంటి వాటిని వాడుకునేది ఎప్పుడు అపవాది. అపవాది మనుషులు జ్ఞానంపైన ఆధారపడతారు, శక్తి సమర్థలపైన ఆధారపడతారు, పలుకుబడిపైన ఆధారపడతారు. వింటున్నారా? డబ్బు పైన ఆధారపడతారు, కుక్తి పైన ఆధారపడతారు. కానీ దేవుని పిల్లలు దేవుడి పైన ఆధారపడతారు. దేవుడు డిపెండ్ ఆన్ గాడ్. వాళ్ళు దేవుడి పైన ఆధారపడతారు. ఒక సేవకుడు దేవుడి పైన ఆధారపడాలా? ఒక విశ్వాసి దేవుడి పైన ఆధారపడాలా? తెలివిగా ఎన్ని రోజులు సేవ చేయగలవు? తెలివిగా, జ్ఞానముగా, కుయుక్తిగా ఎన్ని రోజులు సేవ చేయగలవు? డబ్బుతో ఎన్ని రోజులు సేవ చేయగలవు? ఒకవేళ నువ్వు చేసినను చివరికి వచ్చేసరికి ఏసంటాడు? సున్నా, జీరో. నేను నిన్ను వాడుకోలేదు. అదేంటి ప్రభువా? నేను చాలా కూటాలలో స్పీకర్ని ప్రభువా, నేను వాడుకోలేదురా బాబు. అదేంటి ప్రభువా? నేను చాలా చర్చలకు డబ్బులు ఇచ్చిన ప్రభువా, నేను వాడుకోలేదురా నిన్ను. అదేంటి ప్రభువా? నేను పలానా సేవకుడు చరసాలు జైల్లో పడితే నా పలుకుబడితో విడిపించిన ప్రభువా, నేను విడిపించిన ప్రభువా, నేను వాడుకోలేరా? వీడి శక్తి సామర్థ్యాలు వాడుకోలే, వీడి డబ్బును వాడుకోలే, వీని పలుకుబడి వాడుకోలే. మరి వీడిని ఇంతసేపు వాడుకున్నది ఎవరు? పాయింట్ బి నోటెడ్. అపవాది వాడుకున్నాడు. పౌలు గారు ఉన్నారు చెరసాలలో వేసినప్పుడు ఎవరు విడిపించారు? ఈనపడతలే. చెరసాలలో వేసినప్పుడు ఎవరు విడిపించారు? దేవుడు కాదా? అతని కాళ్ళు చేతులు బంధకములతో బంధించబడి పౌలు శీలలు ఇద్దరు, అవునా, అర్ధరాత్రి వేళలో ఒళ్ళంతా గాయాలతో నిండున్నప్పుడు ఎవరు విడిపించారు? అక్కడ దేవుని శక్తి విడిపించింది. గాడ్స్ పవర్. పేతురుని ఇక తెల్లారితే పేతురుని తలను వటించబోతున్నారు. చదవండి బైబిల్. పేతురు ఒక తలను ఏం చేయబోతున్నారు? ఇక వధించబోతున్నారు. ఇక ఎందుకంటే అంతకుముందే శిష్యుణ్ణి, ఇంకో శిష్యుణ్ణి వధించేశారు, అవునా. ఇది జనులకు నచ్చిందని చెప్పి రాజు ఏం చేశాడు? ఇతను కూడా కావలో పెట్టాడు. ఆ రాత్రి మార్క్ అనే మారు పేరు కలిగిన యోహాన్ ఇంట్లో సంఘమంతా కలిసి ప్రార్థిస్తాంది, ఆల్రెడీ ప్రేయర్ చేస్తా ఉన్నది. అంతేగాని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తలేదు. డిఎస్పీ తెలుసు నాకు, నాకు ఎస్పీ తెలుసు, మా మామకు ఎమ్మెల్యే తెలుసు. వింటున్నారని అన్నది? మా మామకు ఎమ్మెల్యే తెలుసు. మావాళ్ళే, మా చుట్టాలే, మావాడే, మా కమ్యూనిటీయే, మా వర్గమోడే. వారు ప్రార్థించారు, ఆల్ నైట్ ప్రేయర్, రాత్రంతా ప్రార్థన. ఎవరి కోసం? పేతును విడిపించడం కోసం. ఏం జరిగింది అక్కడ? పరలోకం నుండి దూత దిగొచ్చారు అక్కడికి. దూత వచ్చుడుతోటే వాతండడుగా తలుపులు తెరుచుకోవడం మొదలైంది. బైబిల్ అంటుంది కావాలి వాళ్ళు కళ్ళు తెరిసే చూస్తున్నారు, కానీ వాళ్ళ ముందు నుండే వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. దూత పేతురు. హావ్ ఎలా? దేవుడి శక్తి. దేవుడు మనిషిని వాడుకుంటాడు, కానీ మనిషి దగ్గర ఉన్నది ఏది వాడుకోడు. వాని పావు కిలో మెదడు దేవుడికి అక్కర్లా, వాని శక్తి సామర్థ్యాలు దేవుడికి అక్కర్లా, వాని పలుకుబడి దేవుడికి అక్కర్లా, వాని డబ్బు దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావలసింది మనిషి. ఎంప్టీ వెజిల్, ఖాళీ పాత్ర. దాని వలన దేవుడు తనను తాను కుమ్మరించుకొని, దానిలో దేవుడు తనను తాను కుమ్మరించుకొని, దేవుడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడడం మొదలు పెడతాడు. దేవుడు అతని ద్వారా స్వస్థపరచడం మొదలు పెడతాడు. దేవుడు అతని ద్వారా అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. దేవుడు అతని ద్వారా ఆశ్చర్యకరాలు చేయడం మొదలు పెడతాడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఈరోజు సమస్య ఏంటంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ తేడా కనిపెట్టుకోలేకపోతున్నారు. అదే ఈరోజు పెద్ద సమస్య. మీకు విషయం తెలుసా?
మనిషి తన సామర్థ్యముతో సేవ చేశాడనుకో, శక్తి సామర్థ్యాలతో, తన శక్తి సామర్థ్యాలతో, తన తెలివితో, తన పలుకుబడితో, తన వర్గంతో, లేదా ఇంకా ఏదో డాష్ 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 మనిషికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటితో సేవ చేశాడనుకో, మీకు విషయం తెలుసా, చివరికి ఎవరి దగ్గరనైతే వీళ్ళు ప్రతిఫలం పొందుకోవాలో ఆయన దగ్గర నిలబడతారు. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. చివరికి జీతం ఇచ్చేది ఎవరు? దేవుడేనా? ఒక తలాంతి ఇచ్చింది, రెండు తలాంతులు ఇచ్చింది, ఐదు తలాంతులు ఇచ్చింది, వాటితో వ్యాపారం చేశాక మళ్ళీ వచ్చి నేను తీసుకొని చెప్తానన్నది చివరికి ప్రతిఫలం ఇచ్చిన ఆ యజమానుడేనా? ఇప్పుడు చివరికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడేనా? అవును, దేవుడే ఇస్తాడు. ఇప్పుడు ఆ ప్రతిఫలం ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ప్రభు నేను ఎంత పెద్ద సేవ చేశానో తెలుసా? ఐ హావ్ డన్ సో మెనీ థింగ్స్ లార్డ్, నీకోసం నేను చాలా పనులు చేశాను, నీకోసం నేను ఇది చేశాను, నీకోసం నేను అది చేశానంటే ప్రభు అన్నీ వింటాడు. ఈయనంటాడు, అసలు నిన్ను వాడుకోలేదంటాడు, అసలు నేను నిన్ను వాడుకోలేదంటాడు. అదేంటి ప్రభువా, నేను ఇన్ని పనులు చేసినాక నన్ను వాడుకోలేదంటావు? నేను వాడుకోవడం అంటే అర్థము నాకు నేనుగా నీలో కుమ్మరించుకొని ఎప్పుడైతే నువ్వు బలహీనుడివో అప్పుడే నేను బలవంతుడుగా ఉండి నీ బలహీనతలలో నేను బలమై ఉండి నిన్ను వాడుకుంటే అది నేను వాడుకోవడమై ఉన్నది, అది నేను పనిచేయడమై ఉన్నది. నీ శక్తి సామర్థ్యాలతో, నీ తెలివితేటలతో, నీ జ్ఞానముతో, నీ కుయుక్తితో, నీ పలుకుబడితో, నీకున్న దానితో నువ్వు సేవ చేసి అది నేను వాడుకుంటానంటే ఎలా కుదురుతుంది? నువ్వు బైబిల్లో మోజ గురించి చదవలేదా అంటాడు దేవుడు. ఐ విల్ నాట్ రీడ్ అబౌట్ మోసెస్. మోషే గురించి చదవలేదా? ప్రవక్త అంటాడు, దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు ఆగాల్సి వచ్చిందట అంటే ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, కుయుక్తులు, ఆ ఐగుప్త విద్య, ఐగుప్త విద్య నేర్చుకున్నాడా లేదా? అస్తికల విద్యలన్నీ మర్చిపోయి అన్నీ ఖాళీ అయిపోయి ఇక నా వల్ల కాదు ప్రభువా, నన్ను కాదు ఇంకొకళ్ళని చూసుకో, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పటికే అన్ని పోయినాయి అని చెప్పే వ్యక్తిగా మారేదాకా ఆగాడు. మరి ఎప్పుడైతే అలా మారాడో అప్పుడే దేవుడికి కావాలి, ఎందుకంటే అలాంటి ఎంప్టీ వెజిల్, అలాంటి ఖాళీ పాత్రలోనికే దేవుడు కుమ్మరించుకుంటాడు. మరి దేవుడు కుమ్మరించుకొని ఏం చేస్తాడంటే అసాధారణమైన కార్యాలు చేస్తాడు. మరి అసాధారణమైన కార్యాలు జరిగించడం ద్వారా అదిగో ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు, ఆ పరిచర్యలో దేవుడు ఉన్నాడు, ఆ సేవలో దేవుడు ఉన్నాడు అని దేవుడు రుజువు చేయబడతాడు అక్కడ. దాని వలన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవుడికే చెల్లుతాయి అక్కడ. లేకపోతే మోషే పలుకుతే కప్పలు కలగడం ఏంది? మోషే పలుకుతే ఈగలు కలగడం ఏంది? మోషే పలుకితే 3.5 రోజులు సూర్యుడు కంప్లీట్గా అదృశ్యమైపోవడం ఏంది ఐగుప్తుల? వింటున్నారా? మీకు అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? లేకపోతే మోషే పలుకుతే నీరు రక్తంగా మారిపోవడం ఏంది? ఇట్స్ నాట్ మోసెస్, అది మోషే కాదు, అది అది దేవుడై ఉన్నాడు. అది ఒక మానవ పాత్రలో దేవుడై ఉన్నాడు. ఇదిగో దాన్ని గుర్తించుట్లోనే ఈరోజు మనం విఫలమవుతాం. ఇప్పుడు నేను అన్నాను ప్రవక్త బ్రెన్నాం గారు, మానవ ప్రవక్త బ్రెన్నాం గారిలో దేవుడు శరీరధారయ్యాడు, ఆ రక్త మాంసములో దేవుడు శరీరధారయ్యాడు. దానిలో తప్పేముంది? దేవుడి కావాల్సింది అది కదా అండి, మన రక్త మాంసములలో దేవుడు రావాలనే కదా, మనలోనికి దేవుడు దిగి రావాలనే కదా, మనలోనికి దిగి వచ్చి దేవుడు కార్యం చేయాలనేదే కదా. అది అబద్ధ బోధ కాదు కదా, అదే అసలైన బోధ. ప్రవక్తలందరూ పొందుకున్న బోధ అదే, ప్రవక్తలందరూ కలుగున్నది అదే. ఏలియా పిలిస్తే అగ్ని రావడం ఏంది? అది ఏలియాలోని దేవుడు. అది ఏలియా ఎవరు? ఒక పాత్ర. ఏలియా ఎవరు? ఒక రక్త మాంసములు. కానీ లోపల ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఇజ్రాయెల్ ఆ దేవుని చూడడంలోనే విఫలమయ్యారు. ఈరోజు కూడా విలియం బ్రెన్నాంలో ఉన్న దేవుని చూడడంలోనే సంఘశాఖలు విఫలమయ్యాయి, సంస్థలు విఫలమయ్యాయి, చివరికి మెసేజ్ వాళ్ళు కూడా విఫలమయ్యారు.
అపాస్తలుడట, దేవుడు శరీరధారణ బోధిస్తున్నాడట. అయ్యయ్యయ్యయ్యయ్యో, వాళ్ళని చూసి నవ్వాలనా, ఏడవాలనా, జాలి పడాలనా, వాళ్ళ అమాయకత్వాన్ని బట్టి ఏం చేయాలని అర్థం కావట్లేదు నాకు. ఏలియా పిలిస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఎలా అవుతుంది? బహుశా మనోళ్ళు ఇప్పుడు ఇట్లా అంటారేమో, ఏలియా ఏదో కెమికల్స్ తయారు చేశాడు, ఏలియా దగ్గర ఆ గుహలో రహస్యమైన ఒక ల్యాబొరేటరీ ఉంది, ఒక పరిశోధనశాల, ఆ కెమికల్స్ తయారు చేసి వాటిని కెమికల్స్ చల్లుడుతోటే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా అయిపోయింది. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ ఇంకో కెమికల్స్ తయారు చేశాడు, మళ్ళీ దాన్ని చల్లుడుతోటే మళ్ళీ వర్షాలు మొదలైనవి. అంటారేమో లాస్ట్కి మోషే పలికితే ఈగలు కలగడమేంది, అది అది మోషే కాదండి, దేవుడు. అది నువ్వు గుర్తించాల్సింది ఏం తెలుసా? నీలో ఉన్న దేవుని గుర్తించు. కమ్ టు దట్ సెన్స్, ఆ సెన్స్కి రండి, ఆ ప్రత్యక్షతకి రండి. దేవుడు ఎక్కడో ఉండగోరడం లేదు, మనలో ఉండగోరుతున్నాడు. సదాకాలం మీతోనూ మీలోనూ ఉంటానన్నాడు, అన్నాడా లేదా? భూతి గంతముల వరకు నేను మీతోనూ మీలోనూ ఉంటానని చెప్పాడా లేదా? మనలో ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. దాన్ని మనం చూడగలగాల. మనం ఎంటీ వెసిల్గా మారినప్పుడు, ఖాళీ పాత్రగా మారినప్పుడు దేవుడు కుమరించుకుంటాడు, దేవుడు తనను తాను అర్పించుకుంటాడు మన లోపలికి. ప్రభువా నువ్వు ఆగు, నేను చేస్తా. అప్పుడు ప్రభు చేతులు కప్పుకొని ఇట్లుంటాడు, చేయరా చేయి. మోసే చేయడానికి ప్రయత్నించాడు పాపం. చివరికి మిగిలింది ఏంటో తెలుసా? సేవలో చచ్చిపోయిన కుళ్ళు బట్టిన ఇసుకలో పురుకుపోయిన ఐగుప్తుని శవం. సేవ ఫలం అది, మోసే చేసిన సేవ ఫలం అది, అవునా కాదా? కానీ అదే మోసే, ప్రభువా ఇప్పుడు నేను ఉట్టివాడాను ప్రభువా, నా దగ్గర ఇప్పుడు ఆ శక్తి సామర్థ్యాలు లేవు ప్రభువా, నా దగ్గర ఇప్పుడు ఆ జ్ఞానం లేదు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు నాకు అదే కావాలి. మోషే ఇప్పుడు నేను నీలో ఉంటాయిగా, నేను నీలో ఉండి ఇప్పుడు ఐగుప్తుకు వెళ్తా నేను ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోషువా లాంటి ఒక చిన్న మనుషుడు 9 గ్రహాలను ఆపాడు. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి? 9 గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు చంద్రుడిని ఆపలే, మొత్తం అన్ని గ్రహాలను ఆపేశాడు. అక్కడ 24 గంటలు అవి తిరగకుండా ఆపేశాడు మన సౌర కుటుంబంలో, అవునా కాదా? ఎలా ఆపగలిగాడు అంటావు? ఏమైనా రాయిస్ రేసింది అంటావా? హౌ ఇట్ హ్యాపెన్, ఎలా జరిగింది అది? అది 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 యోషువాలో ఉన్న దేవుడు. అది ఆదికాండం 1లో ఉన్న సృష్టికర్తనే వాటికి ఆజ్ఞాపించాడు. యోషువాలో ఉండి సూర్యుడాను అక్కడే ఆగిపో, చంద్రుడాను అక్కడే లోయలో ఉండిపో. ఏం జరిగింది అక్కడ? దేవుడే ఆ శరీరంలో ఉండి పనిచేయడం మొదలు పెట్టాడు. People are failed to recognize this. ఈ రోజు జనులు దీని గుర్తించట్లోనే తప్పిపోతున్నారు. ఫ్రెండ్ స్నేహితుడా, నీకు ఈరోజు సమస్య వస్తే నువ్వెందుకు అటు ఇటు పరిగెడతావు? నువ్వు అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావు? అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావు? నీలో ఉన్న దేవుడు ఎంత సామర్థ్యుడో తెలుసా? నీ సమస్యను క్షణంలో తీసేస్తాడు ఆయన. అసలు ఆయన కాదు సమస్యనే కాదు, నువ్వు ఆయనను సంప్రదిస్తే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు మీరు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు అటు ఇటు పరిగెడుతున్నారు? ఏందో ఆలోచిస్తున్నారు, ఎట్లా దాన్ని జయించాలని చూస్తున్నారు, ఏం చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీలో ఉన్న దేవుడు సామర్థ్యుడు అని మీకు తెలియదా? బిలీవ్ ద గాడ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఉన్న దేవుని నువ్వు నమ్మము, హృదయంలో నుండి నమ్మము, దాన్ని హృది అంతరంగంలో నుండి నమ్మము. చూడిగా దేవుడు ఏం చేయడం మొదలు పెడతాడో ఇక.
దేవునికి శక్తి సామర్థ్యాలు అక్కర్లేదు, దేవుడికి మానవ అధికారాలు అక్కర్లేదు, పౌకిల మెదడు ఆయనకు అసలే అక్కర్లేదు, మన కుయుక్తులు మన తెలివితేటలు ఆయనకు అక్కర్లేదు. ఆయన కావాల్సింది ఒకటే, ఖాళీ పాత్రగా మనల్ని మనం చేసుకొని ఆయనకు అర్పించుకుంటే చాలు, ఆయన్నే మనలోనికి దిగి వచ్చి మనతో పనిచేయడం మొదలు పెడతాడు. ఇక అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆయన్నే మనలోనికి దిగి వచ్చి మనని పనిచేయడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే ఫరో ఎదుట నిలబడినప్పుడు మోషే యొక్క మెదడు జడిపోయింది అనుకున్నాడు ఫరో. రామ్సిస్ ఫరో ఏమనుకున్నాడంటే మోషే మెదడు చెడిపోయింది అనుకున్నాడు. ఇక 80 ఏళ్ళు వచ్చింది కదా, ముసలోడాడుగా కొంచెం క్రాక్ అయినట్టున్నాడు. ఏ దేశం నుండి, అన్ని దేశాల నుండి ఒక్కొక్కరు ప్రతినిధులు వస్తున్నారు ఫరో దగ్గరికి, బహుమతులు పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మోషే వచ్చాడు, ఎవరు గుర్తుపట్టలేదు ఆయనను. నువ్వే దేశపు వాడివి, పరలోకపు దేశవాడి, నీ రాజెవరు? యెహోవా. నేను ఉన్నవాడను అనువాడనే నా రాజై ఉన్నాడు. ఏం బహుమతి తీసుకొచ్చావు? బహుమతి తీసుకురాలేదు, తీసుకుపోవడానికి వచ్చినా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయడం మొదలుపెట్టాడు? బహుమతిని తీసుకుపోవడానికి వచ్చాడు. వింటున్నారా? ఉన్నది పట్టుకుపోవడానికి వచ్చాడు అనుకోవచ్చు ఫరో. ఈ మెంటలోడు మళ్ళీ ఎందుకు వచ్చిండ్రా, ఈ క్రాక్ మళ్ళీ ఎందుకు వచ్చాడురా, వీడు పెద్ద క్రాక్ తయారయ్యాడు మాకు, వీడొక పెద్ద తలనొప్పి తయారయ్యాడు, వీడొక పెద్ద తలనొప్పి తయారయ్యాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ మోషే ఎంత పెద్ద తలనొప్పి అయ్యాడంటే ఫరో దండం పెట్టి అతి తొందరగా తీసుకుపో, ప్లీజ్ మోషే దయచేసి నన్ను, నా ప్రజలను, నా దేశాన్ని విడిచిపెట్టి కలబెర పడమంటా పడితే ఇప్పుడు వడిస్తారు. ఏంటిది అది? ఒక మనిషిని శక్తి సామర్థ్యాలు కావు అది, ఒక మనిషిని తెలివితేటలు కాదు అది, ఒక మనిషిని విద్యలు కావు అవి, నాట్ కమ్యూనిటీ, అది వర్గం కూడా కాదు అది. ఈరోజు అదే దానిపైన ఆధారపడి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళకు సిగ్గు లేదు, అలాంటి వాటిపైన ఆధారపడి సేవ చేస్తున్న వాడికి సిగ్గు లేదు. వాడి సేవ లాస్ట్కి వచ్చేసరికి దేవుడు నిరాకరిస్తే ముఖమంతా కింద పెట్టుకొని వాడిపోయి నరకములో పడబోతున్నాడు వాడు. గాడ్ డోంట్ యూజ్ ద మ్యాన్ ఫర్ హిజ్ ఎబిలిటీస్. అతని సామర్థ్యతను బట్టి దేవుడు మానవుని వాడుకోడు. ఇప్పుడు నాకున్న సామర్థ్యత కంటే నాకంటే ఎక్కువ సామర్థ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ సామర్థ్యత కలిగిన ఇంకోళ్ళు ఉంటారు, మనకంటే ఎక్కువ తెలివి కలిగిన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. దేవుడికి తెలివితేటలే కావాలి, సామర్థ్యతలే కావాలి, వర్గమే కావాలి, ఇంకేదో జ్ఞానమే కావాలంటే మనం అసలు దానిలో పనే చేయమనం. మనను వాడుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. వింటున్నారా? కానీ ఈరోజు దేవుడు మనను వాడుకుంటున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? మన సామర్థ్యతలు, మన తెలివితేటలు, మన వర్గము, మన యొక్క పలుకుబడి, మన డబ్బు, మనకున్నది ఏది ఆయనకు అక్కర్లేదు. కానీ మనమే ఆయన కావాలి. ఈ మధ్యాహ్నం దేవుడికి సమర్పించుకో సిస్టర్, బ్రదర్, దేవుడికి సమర్పించుకో. ఈ మధ్యాహ్నం నేను చెప్తున్నాను ఒక దైవ సేవకుడిగా, దేవుడికి అర్పించుకో, దేవుడికి సమర్పించుకో. దేవుడికి కావలసింది నీ డబ్బు కాదు, దేవుడికి కావలసింది తెలివితేటలు కాదు, నీ కుయుక్తి కాదు, దేవుడికి కావలసింది నువ్వు. ఆయన నీలో పనిచేసేటట్లు నువ్వు అనుమతించాలి, ఆయన నీలోనికి దిగొచ్చేటట్టు నువ్వు అనుమతించాలి, ఆయన నీలో కుమరించుకొని నీ ద్వారా వాక్యాన్ని నెరవేర్పు చేయడానికి నువ్వు ఎప్పుడూ ఆయనకు అనుమతించే విధంగా నువ్వు ఉండాలి. ఇక్కడున్న ప్రభువా నన్ను వాడుకో, ఇక్కడున్న ప్రభువా నన్ను వాడుకో, నేను నీదానను ప్రభువా, నేను నీవాడను ప్రభువా, నాకు నువ్వు, నాకు 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 నేనుగా నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. దేవుడు కూడా ఏం కావాలంటే, ఎస్ నాకు అదే కావాలి, ఐ లవ్ యు నౌ, నాకు ఇప్పుడు నువ్వు ఇష్టం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాక్యము సెలవిస్తున్నట్లుగా ఏ కాలపు వర్తమానంలోనికి నువ్వు వెళ్ళినను అది పారడాక్స్, అది నమ్మలేని నిజం. ఒప్పుకుంటారా? మీరు
వర్షం పడడం నమ్మలేని నిజం. ఒక ఓడలో ఉంటే బాగు వర్షం నుండి తప్పించుకోవడం, ఐ మీన్ మరణం నుండి తప్పించుకోవడం, జలపు నుండి తప్పించుకోవడం నమ్మలేని నిజం. కానీ అదే నిజం, అది పారాడాక్సే, అది నమ్మలేని నిజమే కానీ అదే నిజం, అదే జరుగుతుంది. ఓడలో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది? వినపడతలేదు. ఓడలో ఉన్న వారికి ఏం జరిగింది? వాళ్ళకి ఎవ్వరికి కూడా మరణం రాలేదు. దేవుడు ఉగ్రతలు కుమ్మరించేటప్పుడు తను ఏర్పరచుకున్న బిడ్డలను, తను ఎన్నుకున్న వారిని, వర్తమానమును అంగీకరించిన వారిని ముందు వాళ్ళను సేఫ్ ప్లేస్లో పెట్టాకనే, వారిని భద్రతలలో పెట్టాకనే ఆ తర్వాతనే దేవుడు ఉగ్రతలు, అది కూడా ఎవరికి? అవిశ్వాసులపైకి, ఆ వర్తమానం నమ్మని వారిపైకి, ఆ అవిశ్వాసుల వేషధారులపైకి అది కుమ్మరించడం మొదలు పెడతాడు. అర్థమైందని అన్నది. అందుకే బైబిల్ అంటుంది, నోవావు ఓడలోనికి వెళ్ళిన దినమున దేవుడు ఏం చేశాడంటే ఆ ఓడ తలుపు వేసి దానికి ముద్ర వేసి ముందు నోవావుని భద్రతలో ఉంచాకనే ఆ తర్వాత పాత్రలు కుమ్మరించాడు. ఐ కెన్ సే, నేను ఇలా చెప్పగలను, ఏడు పాత్రలను కుమ్మరించాడు. నేను సాదృశ్యంగా చెప్తాను, అవి ఏడు పాత్రలు కావవి. హలో, జస్ట్ సాదృశ్యాలు. ఛాయలో చూపిస్తానా? నేను నీడలో చూపిస్తానా? ముందు మీకు ఛాయ అర్థం కావాలా? నీకు అర్థమవుతుందా? ఈ ఏడు పాత్రలు ఎవరి పైన కుమ్మరించబడుతుందంటే అవిశ్వాసుల పైన, పారాడాక్స్ని నమ్మని వాళ్ళపైన, నమ్మలేని నిజాలను నమ్మవాళ్ళపైన. ఎందుకంటే ఆ కాల వర్తమానం ఎప్పుడు కూడా నమ్మలేని నిజమై ఉన్నది. చూడండి, మోషే అన్నాడు, ఈరోజు ఇక చివరి అద్భుతం, చివరి అద్భుతం అదే మరణమై ఉన్నది. డెత్, ఫస్ట్ బోర్న్ డెత్, జ్యేష్ఠులు చంపబడుట, జ్యేష్ఠులు మరణించుట, ఇంట్లో మొదటిగా పుట్టినవాడు మరణించుట. ఆమేన్. అందుకు మోషే అన్నాడు ఇజ్రాయెల్ అందరితో, మీరందరూ కూడా ఒక గొర్రెపిల్లను తీసుకొని సాయంకాల వేళలో దాన్ని వధించి దాని రక్తమును ద్వార బంధకముల పైన రాసి దాని మాంసమును చేదైన కూరలతో వండుకొని పొంగని రొట్టెలను చేసుకొని నడుముకు దట్టి కట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని త్వరపడుతూ దానిని తినండి. ఐగుప్తులు కూడా అక్కడ కూర్చొని వర్తమానం వింటాను, మనది కదా యూట్యూబ్లో చూసినట్టు. ఇట్లా అంటాడు, ఇలా అంటాడు, పడుంటుంది ఆల్రెడీ ఇప్పటికే, వాడెవడో ఇప్పటికే చూసుంటాడు, ఇట్లా అంటాడు ఇప్పుడు ఆల్రెడీ ఉంటుంది. మోషే ఏం లేదు, ఉంటే అంత అబద్ధం అది, నమ్మలే నిజం. ఇంకా గొర్రెపిల్ల చచ్చిపోతే రాత్రి వచ్చే సమరద్దూత గొర్రెపిల్ల చచ్చిపోయినందుకు మీ ఇంటికి రాకపోవడం ఏంది? ఉడితే నమ్మలేని నిజం అది, ఇట్స్ ఎ పారాడాక్స్. అది నమ్మలేని నిజం వర్తమానం. అది నిజంగా ఐగుప్తులు అందరూ కూడా, ఇజ్రాయెల్ అందరూ కూడా, గోషెన్లో ఉన్న ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ విధంగా చేశారు. బహుశా పక్కన ఐగుప్తుడు చూసి నవ్వుతూ ఉండవచ్చు, రోజు రోజు వీళ్ళకు మత ఎక్కువ, వీళ్ళకు ఉన్న మతిపోతున్నది, గొర్రెపిల్ల చంపి దాని రక్తాన్ని ద్వార బంధకల పైన ఆ ద్వార బంధకల పైన రాయడం ఏంది? మాంసం తినాలనుకుంటే కొనుక్కొని తినుకోవచ్చు కదా. వీళ్ళు మాంస ప్రియులై ఉండి ఇవన్నీ కథలు చెప్తున్నారు. వాడికి అలా కనబడుతుంది అది, వాడికి వర్తమానం అలా అర్థమవుతుంది, వాడికి ఇలా అర్థం కావట్లే. ఇది ప్రత్యక్షతతో కూడిందని, ఆ రాత్రి ఆ ప్రత్యక్షత జరగబోతుందని వాడికి అర్థం కావట్లేదు. వాడికి ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి అందరూ, మోషే ముఖ్యంగా చెప్పాడు, ఏ ఒక్క ఇజ్రాయేలుడు కూడా ఇంటిలో నుండి బయటికి రావద్దు, రక్తపు గుర్తున్న ఇంట్లోనే అందరూ ఉండాలి, ఎవరు కూడా ఇంటిని విడిచిపెట్టి బయటికి రావద్దు చెప్పాడు మోషే. ఎవరైనా బయటికి వచ్చాడా రక్తపు గుర్తు లేని ఇంట్లో ఉన్నను, రక్తపు గుర్తు కలుగున్న ఇంట్లో నుండి బయటికి వచ్చినను నీ భద్రతకు ఎవ్వరు హామీ ఇవ్వలేరుగా, నీ మరణమునకు నువ్వే బాధ్యుడివిగా. అందుకే ఇజ్రాయేలులందరూ రక్తపు గుర్తు కిందున్నారు. ఏ మ్యాన్, హే మ్యాన్, హే మ్యాన్,
ఎక్కడున్నారు వాళ్ళు? రక్తపు గుర్తు కింద ఉన్నారు వాళ్ళు. వింటున్నారా? దే ఆర్ అండర్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ ల్యాంబ్. గొర్రెపిల్ల యొక్క కార్చబడిన రక్తపు గుర్తు కింద ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. చూడడానికి అందరికి ఎలా ఉన్నదంటే అది చూపించురా బాబు. చూడడానికి ఎలా, ఎన్నిసార్లు చెప్పాలా, చూడడానికి అందరికి ఎలా ఉన్నదంటే చిచ్చి చిచ్చి చి రక్తమేంది, ఇంటి ద్వారబంధకం పైన రాసుకుంటున్నారు అన్నట్లుగా ఉంది. కానీ ఆ రక్తపు గుర్తు కింద ఉన్నవాడే ఆ రాత్రి మరణమును దాటి జీవంలోనికి ప్రవేశిస్తాడు. అది వినడానికి చాలా విడ్డూరముగాను వింతగాను నమ్మలేనిది గాను ఉన్నది, కానీ అదే ఆ నమ్మలేని నిజమే నిజమై ఉన్నది. ఆ పారడాక్సే ఆ వర్తమానమై ఉన్నది. ఆ రాత్రి సమారబ్దూత వచ్చాడు. వచ్చాడా? సమారబ్దూత వచ్చాడు. కానీ విశ్వాస భద్రతలో ఉన్నాడా లేదా ముందు దేవుడు చూశాడు. దేవుడిని ఒక్కసారి చెప్పలు కొడి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ముందు విశ్వాసి భద్రతలో ఉన్నాడో లేదో దేవుడు చూశాడు. ఉన్నాడు, రక్తపు గుర్తుకుండి ఉన్నాడు అక్కడ. గొర్రెపిల్ల రక్తపు గుర్తుకుండి ఉన్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. లోకానికి అది పారడాక్స్, లోకానికి అది నమ్మలేని నిజం, కానీ విశ్వాసికి అది నమ్మగలిగిన నిజం. విశ్వాసి దాన్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటాడు, దాన్ని అది వాక్యం కాబట్టి నమ్ముతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దానికి బయలుపరుస్తూ ఉంటుంది. హోలీ గోస్ట్ రెవల్యూషన్, పరిశుద్ధాత్మ బయలుపడది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. దేవుడు తన ఉగ్రత పాత్రలను కుమ్మరించాలంటే ముందు ఆయన వర్తమానాన్ని, ఆయన నమ్మలేని నిజమును నమ్ముతున్న ప్రజలను భద్రతలో పెట్టాకనే, వారిని సేఫ్ ప్లేస్లో పెట్టాకనే, ఆమేన్, వారిని సేఫ్ జోన్లో పెట్టినాకనే, భద్రతా స్థలంలో పెట్టినాకనే దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. అర్థమైందా నేను చెప్పింది? ఆయన పాత్రలను కుమ్మరిస్తూ ఉంటాడు, ఆయన తెగులను కుమ్మరిస్తూ ఉంటాడు. ఎవరిపైన కుమ్మరిస్తాడు? నమ్మని వాళ్ళపైన, అవిశ్వాసులపైన, వేషధారులపైన. ఎవరైతే దాన్ని నమ్మలేదో ఆ వర్తమానాన్ని, ఎవరైతే దాన్ని తృణీకరించారో వాళ్ళపైన ఆయన కుమ్మరించడం మొదలు పెడతాడుగా. ఏం జరిగింది ఆ రాత్రి? విశ్వాసి మాత్రం భద్రతలో ఉన్నాడు, రక్తపు గుర్తు కింద. ఎక్కడున్నాడు? ఈ రక్తపు గుర్తు కింద ఉన్నాడు. బ్లడ్, షెడ్ బ్లడ్ ఆఫ్ ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క కార్చబడిన రక్తం ఆ ఇంటి ద్వారబంధకముల పైన ఉన్నది. దాని వెనకాల ఎవరున్నారంటే విశ్వాసి. మరణ దూత బయలుదేరాడు. ఆ రాత్రి సంహారపు దూత, ఆ నల్లని రెక్కలు కలిగిన దూత బయలుదేరాడు. మరి దేవుడు అన్నాడు, రక్తపు గుర్తు కలిగిన ఇంటిని ఆ దూత దాటాడు. ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు, ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు, ఆ ఇంటిని దాటాడు. ప్రజలు రక్తపు గుర్తు కలిగిన ఇంటిని దాటాడు. రక్తపు గుర్తు లేని ఇంటిలో ప్రవేశిస్తాడు. జ్యేష్ఠులుగా ఉన్న వాళ్ళందరినీ చంపుతాడు. మొదటిగా పుట్టిన వాళ్ళందరినీ, ఫస్ట్ బోర్న్, మొదటిగా పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తాడు. ప్రతి ఇంట్లో మూడు తరాలు ఉంటాయి. తాత ఉంటాడు, కొడుకు ఉంటాడు, మనవడు ఉంటాడు. ఎన్ని తరాలు ఉంటాయి? మూడు తరాలు. తాత, కొడుకు, మనవడు. మూడు తరములలో ఉన్న జ్యేష్ఠులను చంపేశాడు రక్తపు గుర్తు లేని ఇంట్లోకి వెళ్ళి. కానీ రక్తపు గుర్తున్న ఇంట్లోకి దూత వెళ్ళలేకపోయాడు. ఆ మరణ దూత వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేఫ్టీలో ఉన్నారు. వాళ్ళు భద్రతలో ఉన్నారు. ఈరోజు నువ్వు ఈరోజు గుర్తు కింద ఉన్నావా? ఈరోజు మనకు రక్తం కాదు గుర్తు, ఈరోజు మనకు గుర్తు పరిశుద్ధాత్మ. ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ బాప్తిజమము, పరిశుద్ధాత్మ బాప్తిజమే ఈరోజు మనకు గుర్తయి ఉన్నది. మరి ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపబడ్డావా? ఈరోజు నీకు పరిశుద్ధాత్మ బాప్తిజమము ఉన్నదా? ఉంటే ఇక్కడ ఎందుకు నిద్రపోతావు చెప్పు? నిద్ర వస్తుందా పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంటే? ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడే, అక్కడ వింటుంది పరిశుద్ధాత్ముడే.
నీలో ఉన్నది వింటున్నది ఎవరు అనుకుంటానో, నువ్వు కాదు పరిశుద్ధాత్ముడు. ఏసేమన్నాడు, అంతరంగ బోధకుడుగా ఆయన ఉంటాడు. హీ విల్ బి ఇన్నర్ టీచర్. లోపల ఎలా ఉంటాడట ఆయన? అంతరంగ బోధకుడుగా ఉంటాడు. ఈ ప్రతి మాట నీకు అర్థమయ్యేటట్లు లోపల చేస్తూ ఉంటాడు అక్కడ. అంతేగాని నోరెళ్ళబడి నిద్రపోవు. బోడు కూడా కిందికి పోయి మాట్లాడేసి వద్దాం, కొద్దిసేపు మాట్లాడదాం. ఇక్కడ వర్తమానం చదువుతా అంటే కిందికి వెళ్ళి ఇదే వర్తమానం మీద డిస్కషన్ చేసుకునే మహానుభావులు ఉన్నారు. ఇట్స్ నాట్ ద హోలీ గోస్ట్, అది పరిశుద్ధాత్మ కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిద్రపోనివ్వదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళనివ్వదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ అటు ఇటు తిరగనివ్వదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రతి మాట ఎంజాయ్ చేస్తూ ఉంటావు నువ్వు, ప్రతి మాట ఆనందిస్తూ ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మాట నీ భద్రత గురించే మాట్లాడుతున్నది, ప్రతి మాట నీ గురించే మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు నువ్వు మరణం నుండి ఎలా తప్పించుకుంటున్నావో మాట్లాడుతూ ఉన్నది, ఉగ్రత పాత్రల నుండి నువ్వు ఎలా తప్పించుకుంటున్నావో మాట్లాడుతూ ఉన్నదే. నీ సేఫ్టీ, నీ భద్రత గురించి మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ. అలాంటప్పుడు నీకు ఎలా ఉంటుంది? నిద్ర వస్తుందా? నిద్ర ఎట్లా వస్తుంది? రాదు. ఇంపాసిబుల్ థింగ్, అసాధ్యం అది. జాగ్రత్తగా వినండి. ఈరోజు నువ్వు గుర్తు కింద ఉన్నావా? నీ కుటుంబం గుర్తు కింద ఉందా? ఐ యు ఇన్ సేఫ్ ప్లేస్? మీరు భద్రత కలిగిన స్థలంలో ఉన్నారా? మీరు క్షేమముగా ఉన్న స్థలంలో ఉన్నారా? మరణము సైతము రాలేని స్థలం, మరణము రాలేదు అక్కడికి, మరణము దూత రాలేడు అక్కడికి, సంహారపు దూత రాలేడు అక్కడికి. ఏ తెగులు ఆ గుడారమును సమీపించలేదు. ఎందుకంటే నువ్వు గుర్తు కింద ఉన్నావు ఇప్పుడు, నువ్వు రక్తం కింద ఉన్నావు నువ్వు ఇప్పుడు. ఆ రక్తమే పరిశుద్ధ ఆత్మ భావసమై ఉన్నది రోజున. ప్రతిమేమన్నాడు, వాట్ ఇస్ ద టోకెన్? గుర్తు అంటే ఏంటి అన్నాడు ప్రవక్త? పాత నిబంధనలు అయితే అది గొర్రెపిల్ల రక్తం, అది కెమికల్ రసాయనం, రక్తం రసాయనం పూయాలి అక్కడ. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు అది కాదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధనలు గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మానవ అవతారంలో వచ్చాడు. ఇప్పుడు మానవుల ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రక్తపు కణము విరిగినదో అందులో నుండి జీవాత్మ బయటకు వచ్చింది. ఇప్పుడు విశ్వాసి పైకి ఏమొస్తుందో తెలుసా? జీవాత్మ వస్తా ఉన్నది ఇప్పుడు. మరి జీవాత్మ కలిగి ఉన్న వాళ్ళే ఇప్పుడు భద్రతలో ఉన్నారు, జీవాత్మ కలిగి ఉన్న వాళ్ళే ఇప్పుడు గుర్తు కింద ఉన్నారు. డు యూ హ్యావ్ ఇట్? మీకు ఉన్నదా? నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఎందుకో కానీ ఇందులో పోతే బయటికి రాబోది కాదు. ఐ లవ్ ఇట్, ఈ గుర్తు గురించి మాట్లాడేటప్పుడు. ఇలా ఒకడు అనుకున్నాడు అనుకో, మా అమ్మకున్నది, లేదా మా నాన్నకున్నది, లేదా నా భార్యకున్నది గుర్తు, లేదా నా భర్తకున్నది, ఇంకే వాళ్ళకుంది కాబట్టి నాకున్నట్టే. సంహారపు దూత అవన్నీ ఏం చూడడు. నీకున్నదా లేదో చూస్తాడు. మీ అమ్మకున్నది, మీ నాన్నకున్నది, మీ తమ్ముడుకున్నది, మీ అక్కకున్నది, లేకపోతే నీ భార్యకున్నది, నీ భర్తకున్నది, అవన్నీ చూడడు అక్కడ. నీకుందా లేదా చూస్తాడు అంతే. రక్తపు గుర్తు నీకుందా లేదా అంతే. ఓ నీకు తెలుసు మా నాన్న పాస్టర్ అయితేంది, సో వాట్ అయితేంది అయితేంది. నీకు తెలుసు మా ఆయన పాస్టర్ అయితేంది, ఆయనకు గుర్తుంది. నువ్వు పోతావు ఫ్రిక్మ, నువ్వు ఎగిరిపోతావు, ఆయన బతికే ఉంటాడు. గుర్తుంచుకోండి, రక్తపు గుర్తు దగ్గరకు వచ్చినప్పుడు అది వ్యక్తిగతం, ఇట్స్ ఎ పర్సనల్. వాళ్ళకున్న దాన్ని బట్టి మనం కాపాడబడం, వాళ్ళకున్నంత మంత్రాన్ని మనకుండదు. ఇప్పుడు అక్కడ ఇజ్రాయల్ అనుకున్నాడు అనుకో, పక్కనే మా అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళకి ఎలా రక్తం గుర్తుంది, కాబట్టి మా ఇంటికి రాడు, ఎందుకంటే నేను వాళ్ళ పిల్లలే కదా. మా ఇంటికి రాడు సంహారపు దూత, ఎందుకంటే నేను వాళ్ళ పిల్లలే కదా. మేము కూడా కుదరదు, వెళ్తాడు, చంపేస్తాడు. ఎందుకంటే రక్తపు గుర్తున్న ఇంటిని దాడతానన్నాడే తప్ప
వాళ్ళ పిల్లలున్నా, వాళ్ళ అక్కచెల్లెలున్నా, వాళ్ళ అన్నదమ్ములున్నా, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరినీ కాపాడతారనలే. దీన్ని నేను ఇంకొక ఉదాహరణ చూపిస్తా. చూపించాలా? ఇంట్రెస్ట్గా ఉందా మీకు? వేగుల వారు రాహబు వేష ఇంట్లో దాచబడినప్పుడు, ఇజ్రాయెల్లో ఉన్న వేగుల వారు రాహబు ఇంట్లో దాచిపెట్టబడ్డారు. వేష రాహబు ఇంట్లో, అవునా? ఆమె దాచిపెట్టింది, అవునా? మరి ఆమె ఏమన్నదంటే, నేను మీకు ఇంత మేలు చేశాను కదా, మీరు ఈ దేశమును స్వతంత్రించుకోవడానికి వచ్చినప్పుడు నన్ను కనికరించాలి, నాకు మేలు చేయాలి, నన్ను చంపకుండా కాపాడాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా, ఏ ఎర్రటి దారము ద్వారానైతే నువ్వు మమ్మల్ని కిటికీలో నుండి దింపావో దాన్నే నువ్వు గుర్తుగా కట్టుకో. ఆ ఎర్రటి దారమే గుర్తయి ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని మేము తాకము, మా కత్తి ఎవరిని చంపదు. నీకు తెలిసిన వాళ్ళందరినీ, నీ బంధువులు, నీ చుట్టాలని, నీ అక్కచెల్లెలు, నీ అన్నదమ్ములని, మీ అమ్మ నాన్న, నీకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆ రక్త, ఆ యొక్క ఎర్రటి దారం యొక్క, ఆ ఎర్రటి దారం యొక్క గుర్తు కలిగిన ఇంట్లో పెట్టుకో. ఆ ఇంటిని తప్ప మిగతా అంతటిని నాశనం చేస్తాం మేము. ఆ ఎర్రటి దారము కలిగిన, గుర్తు కలిగిన ఇంటిని తప్ప ఇంకా మిగతా ఇల్లునంతయు, మిగతా అన్ని స్థలాలను, అన్ని ఇళ్ళను, అన్ని ప్రాంతాలను అందరిని చంపేస్తాం. ఇప్పుడు రాహబు వేష అందరిని పిలిపించి పెట్టుకున్నది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, పెదనాన్న రాలేదు. పెదనాన్న అక్కడ కూర్చొని ఉన్నాడు. పెదనాన్న బతుకుతాడంటావా? రాహబుకు పెదనాన్న అయినంత మాత్రాన బతుకుతాడా? పెదనాన్న ఊష్ అయిపోయినట్టే, పెదనాన్న పెదనాన్న పది కథ ముగించినట్టే, అవునా కాదా? ఎందుకంటే అక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటిది? ఆ ఎర్రటి దారము కింద, ఆ ఎర్రటి దారం అనే గుర్తులో ఉన్న వారిని తప్ప ఇంకా ఎవరినైనాను చంపేస్తామన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి? వీళ్ళు గుర్తు కింద ఉండాలి. ఆ ఎర్రటి దారం యొక్క గుర్తు కింద ఉండాలా? కానీ వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు బయట ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? చంపబడే గుర్తు దగ్గరకు వచ్చినప్పుడు వ్యక్తిగతం. అదేంటి పాస్టర్ గారు, ఆ గుర్తు ఇల్లు అంటానుగా. అవును, మరి ఆ ఇంట్లో ఉన్నావు అంటే నువ్వు వ్యక్తిగతంగా ఇప్పుడు గుర్తు కలిగి ఉన్నావు. ఆ ఇంట్లో బయటకు వచ్చేసినావు అనుకో, ఆ గుర్తు కలిగిన ఇంట్లో బయటకు వచ్చేసినావు అనుకో, ఇప్పుడు నీకేమున్నది? ఇప్పుడు మరణం తప్ప వేరేం లేదు ఇక. అర్థమవుతుందా? అందుకే ఎవరికి వాళ్లకు ఖచ్చితంగా గుర్తు ఉండాలి, ఆనవాళ్ళు ఉండాలి. మరి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ముందు భద్రతలో తన వధువును పెట్టాకనే. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మన ముంగుర్తు, మన ఛాయ, మన నీడ, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా అవునండారా? వీళ్ళందరూ మన ముంగుర్తు, మన ఛాయ, ఆమే. మరి దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ భద్రతలో ఉంచాకనే ఉగ్రత పాత్రలను కుమ్మనిచ్చడం మొదలుపెట్టాడు. చూడండి, ఐగుప్తు దేశము ఆ రాత్రి ఏడ్చినంతగా ఇంకెవ్వరు ఎప్పుడూ వాళ్ళు ఏడవలేదు. ప్రతి ఇంట్లో నుండి ఏడుపు వినబడింది. ఫరో ఇంటి మొదలుకొని ఫరో దాసుని ఇంటి వరకు అందరి ఇంట్లో ఏడుపు వినబడింది. అవునా కాదా? దానికి కారణం సంహారపు దూత రక్తపు గుర్తు లేని ఇంటిలోనికి వెళ్ళి అక్కడ సంహరించేశాడు. జ్యేష్ఠులందరినీ సంహరించేశాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, వినడానికి చాలా వింతగా కనబడినను, వింతగా వినబడినను, అది 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 నమ్మశక్యము కానిదిగా ఉన్నను, అదే అసలైన వర్తమానం. దట్ ఈస్ ద రియల్ మెసేజ్. అదే అసలైన వర్తమానం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాక్యము చెప్పినట్లుగా వర్తమానం చెప్పినట్లుగా, ఆమెనండారా? వాక్యము చెప్పినట్లుగా వర్తమానం చెప్పినట్లుగా నువ్వు గుర్తు కింద ఉంటేనే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుడు నిన్ను కాపాడతాడు. ఈరోజు నువ్వు గుర్తు కింద ఉండాలి. ఈరోజు నువ్వు ఆనవాళ్ళ కింద ఉండాలి. ఉంటేనే దేవుడు నిన్ను కాపాడతాడు. ఇది వ్యక్తిగతం. ఇది నీ కుటుంబానికి కూడా దాన్ని అప్లై చేయొచ్చు, నీ కుటుంబానికి కూడా దాన్ని ఆపాదించవచ్చు. కానీ ముందు నీకు ఆపాదించుకున్నాక అప్పుడు నీ కుటుంబానికి ఆపాదించాలి. నీకు అర్థమైందండి అన్నది?
ముందు నీకు ఆపాదించుకున్న తర్వాత, నువ్వు ఆ గుర్తు కిందకి వ్యక్తిగతంగా వచ్చాక, ఆ తర్వాత నువ్వు వ్యక్తిగతంగా గుర్తు కింద ఉన్న తర్వాత, ఆ తర్వాత నువ్వు నీ కుటుంబాన్ని కూడా ఆ గుర్తు కిందకి తీసుకొచ్చినట్లు వాళ్ళపైన ఆపాదించవచ్చు. దాన్నే పౌలు గారు అన్నాడు. చెరసల అధికారితో ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ముందు ఎవరు రక్షించబడతారు? నీవు. నీవు ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును, ఫస్ట్ నువ్వు రక్షించబడతావు. అదే విశ్వాసము నువ్వు ప్రభు పైన పెడితే నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. సేమ్ గుర్తు కూడా అంతే. ముందు నువ్వు వ్యక్తిగతంగా గుర్తు కింద ఉండాలి, ఆనవాళ్ళ కింద ఉండాలి. ఆ తర్వాత గుర్తు కింద లేని నీ కుటుంబాలందరినీ తీసుకురావాలి. లార్డ్ ఐఎమ్ బ్రింగింగ్ దెమ్ విత్ మై ఫేత్, నా విశ్వాసం ద్వారా నేను వాళ్ళని తీసుకొస్తున్నా, నా కొడుకు కోడల్ని నేను తీసుకొస్తున్నా, నా కూతురల్లుని నేను తీసుకొస్తున్నా, నా భార్యను నేను తీసుకొస్తున్నా, నా భర్తను నేను తీసుకొస్తున్నా, నా అన్నదమ్ములను నేను తీసుకొస్తున్నా. కానీ దానికంటే ముందు నువ్వు ఉండాలి, నువ్వు రక్తం కింద ఉండాలి, నువ్వు గుర్తు కింద ఉండాలి. నువ్వు నువ్వు ఉండి కనుక అలా ప్రార్థన చేస్తే, నువ్వు ఉండి కనుక దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. వాళ్ళను కూడా గుర్తు కిందకి నువ్వు విశ్వాసంతో తీసుకురాగలిగితే వాళ్ళు కూడా ఇప్పుడు భద్రతలోనికి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అందరికీ? ఈ ఏడు పాత్రలు భూమిపైన కుమ్మరించేటప్పుడు భూమిపైన ఒక్క విశ్వాసి కూడా ఉండడు. వినపడుతుందా? ఒక్క విశ్వాసి కూడా ఉండడు. మరి అందరు ఎక్కడ ఉంటారు ఆ సమయంలో? సేఫ్, భద్రత. దేవుడు వీళ్ళని ఎక్కడ పెట్టాడు? భద్రతలో పెట్టాడు. ఎందుకంటే ఏడు పాత్రలు, ఏడు తెగళ్ళు, ఈ దేవుని యొక్క కోపము, దేవుని యొక్క కోపము, ఈ ఏడు తెగుల్లో దేవుని కోపం ఉన్నది, ఈ ఏడు పాత్రల్లో దేవుని యొక్క కోపం ఉన్నది. అది ఎవరిపైన కోపం అంటే ఆయనకు? విశ్వాసులపైన కాదు, అవిశ్వాసులపైన, వర్తమానాన్ని నమ్మని వాళ్ళపైన, వాక్యమును నమ్మని వాళ్ళపైన. చూడండి, నవో దినాల్లో అదే జరిగింది. ఒక్క విశ్వాసి కూడా బయట లేడు. అందరూ ఓడలో ఉన్న తర్వాతనే, ముద్రించాకనే దే ఆర్ సీల్డ్ ఇన్సైడ్ ద ఆర్క్. ఆర్క్ అంటే మందసం. ఎంతమందికి తెలుసు ఆర్క్ అంటే? ఓడ కాదు, షిప్ అంటే ఓడ. అయ్యో, షిప్ అంటే ఓడ, ఆర్క్ అంటే మందసం. ఆర్క్ ఆఫ్ కోవెనెంట్, నిబంధన మందసం. వాళ్ళు ఎందులో ఉన్నారో తెలుసా? మందసంలో ఉన్నారు. దేవుడు దాన్ని ఏమని పిలిచాడో తెలుసా? దాన్ని ఆర్క్ అని పిలిచాడు ఇంగ్లీష్లో. తెలుగులో దాన్ని ఓడ అని చేశారు, కానీ ఓడ కాదు. సరైన తర్జుమ ఏంటిదంటే మందసం. ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి దాన్ని మారుస్తే మందసం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? మందసంలో ఉన్నారు. మందసంలో ఉండడమే కాదు, ముద్రించబడి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ మనకు ముద్రై ఉన్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ మనకు ముద్రై ఉన్నాడా? ఇప్పుడు ఆయన ముద్రిస్తున్నాడా? ఇప్పుడు ముద్ర జరుగుతున్న కాలమేనా ఇది? ఏజ్కేలు 9 ఉన్న అతను ఇప్పుడు ఆ లాలాటమును చేతిలో పట్టుకొని సిరాపుటిని పక్కన వేలాడ తీసుకొని బయలుదేరాడా? గుర్తేస్తున్నాడా? గుర్తంటేనే ముద్ర. బా, గుర్తంటే ఏంటిదండి? ముద్ర. గుర్తంటేనే ముద్ర. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ముద్రేస్తున్నాడా? గుర్తేస్తున్నాడా ఆయన? అవును, ఇప్పుడు చదువుతా ఉన్నది అది. ఇదిగో ఈయన నావాడు, ఇదిగో ఈమె నావాడు, నాది. ముద్రేస్తున్నాడు ఆయన. మరి తర్వాత ఇంకో దూత బయలుదేరాడు ఏజ్కెళ్తొమ్మిదిలో, ముద్ర వెయ్యని వాళ్ళని అందరినీ చంపేయమన్నాడు, సంహరించమన్నాడు. అవునా? ఆ గుర్తు వేయబడని వాళ్ళందరిని ఏం చేయమన్నాడు? సంహరించమన్నాడు. ఇప్పుడు అదే కాలమా ఈ కాలం? ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. నిన్ను భద్రతలో ఉంచినాకనే ఉగ్రత పాత్రలు కుమరిస్తాడు. ఉగ్రత పాత్రలు ఎవరికంటే? ఉగ్రత పాత్రలు ఎవరికంటే? మనకు కాదు, మనకు కాదు, విశ్వాసులకు కాదు,
అవిశ్వాసులకు. నిన్ను ఆయన గుర్తు కింద ముద్రించాకనే, ఆ గుర్తు కింద పెట్టాకనే, నిన్ను ఆ భద్రతలో పెట్టాకనే, ముద్రించాకనే, ఆ తర్వాతనే దేవుడు ఉగ్రతను కుమరిస్తాడు. ముందు ముందు నోవహు జనాల్లో వాళ్ళను ముద్రించాకనే ఆ ఆర్క్లో ఆ నిబంధన ఆ నిబంధన మందసంలో ఆ ఆర్కులో ఆ మందసంలో వాళ్ళను ముద్రించాకనే దేవుని ఉగ్రత పాత్రలు కుమరించబడ్డాయి. వారు ఇజ్రాయేలులు ముందుగా వాళ్ళు ఆ ద్వార బంధకముల పైన గుర్తు పొందుకున్నాకనే సంహార బుదూత్ వచ్చాడు. ముందు రాలేదు, వాళ్ళు పొందుకున్నాక వచ్చాడు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. వాళ్ళు పొందుకున్నాక వచ్చారు, ఆమెనంటారా? ఇప్పుడు కూడా అంతే చూడండి, సేమ్ థింగ్, అదేగో అలానే.